संतोष में समाधान में, संतोष में समाधान में, संतोष में समाधान में, चेपना सत्यमैन संतोषम, चेपना सत्यमैन संतोषम, Yeah.
నిత్య జీవము నీకు కావలెను నిత్య జీవము నీకు కావలెను నిత్య జీవము నీకు కావలెను నిత్యుడేసు నాతో కలుము నిత్యుడేసు నాతో కలుము santosha me samadana me santosha me samadana me cheppana satyamaina santosham cheppana satyamaina santosham మోక్షభాగ్యము నీకు కావలెను మోక్షభాగ్యము నీకు కావలెను మోక్షభాగ్యము నీకు కావలెను మోక్షరాజునదకురము మోక్షరాజునదకురము santoshame samadaname santoshame samadaname santoshame samadaname cheppana satyamaina santosham cheppana satyamaina santosham యేసు క్రీస్తును నేర్చుకో యేసు క్రీస్తును నేర్చుకో యేసు క్రీస్తును నేర్చుకో ప్రవేశించుని హృదయమందు ప్రవేశించుని హృదయమందు santoshame samadaname santoshame samadaname santoshame samadaname cheppana satyamaina santosham cheppana satyamaina santosham cheppana satyamaina santosham యుద్ధము యెహోవా దేవ్ యుద్ధము యెహోవా దేవ్ యుద్ధము యుద్ధము యెహోవా దేవ్ యుద్ధము యెహోవా దేవ్ యుద్ధము
చెట్టవారిని చూచి నీవు వ్యసపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. యెహోవా యందు నమ్మిక యొచ్చి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమును వర్తిల్లువాని చూచి వెసపడకుము, దురాలోచనలు నెరవేర్చుకునువాని చూచి వెసపడకుము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. భూమిని స్వతంత్రించుకుందరు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి ఇండ్లు విరపడును. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిక్కునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇత్తురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించున్నాడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమిత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిని నిత్యము నివసించదురు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారము. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచిండిని, అది మొదలుకొని చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి చుండెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలిచును గాని. యెహోవాయే నీతిమంతుల రక్షణధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆక్రోశానికి చెప్పుకుందామండి, యెహోవా వారికి సహాయుడు అయి వారిని రక్షించును. వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించడు. దేవుడు పరిశుభ్రత దీంచుట ఆమేన్.
ప్రార్థన చేస్తున్నాం అంటే మీరు దేవుడు మాతో మాట్లాడినట్టుగా. స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి నాయన గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వోన్నతమైన దేవుడా మీకు వేడాది శుభమిచ్చుకుంటున్నాయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడున్నారో మధ్యలో మీ ఉంటామని సెలవుచ్చిన దేవుడా మీకు వదలనాయన మా శుద్ధుర్గమ్మ మా రక్షణకర్త మా పోషణకర్త మా శైలి మా అండ మా దుర్గమ్మ మీకే వేలాది శుభమిచ్చుకుంటున్నాయన మీ వేల సజీవులు ఎక్కడ ఉన్నా అంటే కేవలం మీ యొక్క కృప ప్రేమ దయ బట్టి మేము ఉన్నాం మీ సన్నిధికి వచ్చాను నాయన నాయన మాకు కావాల్సిన మాటలు మాతో మాట్లాడినాయన ఆయన సూటిగా మాట్లాడినాయన మాలో ఏ తప్పులు ఉన్నా ఆ తప్పులని క్షమించి దాన్ని మేము విడిచిపెట్టేట్టుగా మాకు సహాయించండి ఆయన మా రాబోయే ప్రజలను క్షేమకు వచ్చినట్టు సహాయించాను ఈరోజు మెయిన్ మెసేజ్ ద్వారా కూడా మీ ఇంత ద్వారా మా నాతో మందతో మాట్లాడినాయన ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధనామలు అడిగిపించున్నాం తండ్రి ఆమేన్. ఆఖరి అదే నవంబర్ కోసం నవంబర్ ఆఖరి అయిపోతుంది డిసెంబర్ అనంతరం మనకి ఏమొచ్చింది సంతోషం వచ్చేస్తుంది కదా మన రోజు పాడుకోండి సంతోషం మీ సమాధానం పాడుకోండి కదా. సరే ఈరోజు 37 కీర్తన మనం జాతి ధ్యానిస్తే 4 వచనాలు దీంట్లో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ దావీదు ముసలి ప్రాయంలో రాసిన కీర్తన బాగా ఓల్డ్ ఏజ్ లో రాసిన కీర్తన అందుకే ఇక్కడ చోటు కింద 25లో రాసినట్టు రాస్తా చూడండి. నేను చిన్నవాడినై ఉంటుంది ఇప్పుడు ముసలిన వాడినై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడిపెట్టట గాని వారి సంతానం భిక్షమెత్తట గాని నేను చూసి ఉండలేదు. తను ఓల్డ్ ఏజ్ లో రాసినట్టు మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి మనం ఏవడిగా చెప్తారు ఎందుకు తెలుసా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జీవితంలో ఏ ఎక్స్పీరియన్స్ పొందారో అసలు ఏంటి మంచిది ఏం చెట్టారు పెద్దలు మన చిన్నపిల్లలు చెప్తారు ఎందుకు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయకూడదా అప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్తారు పిల్లలకి ఎందుకు మనం తెలుసుకోవాలని లోకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్తారు. అలాగే దావీదు భక్తిహీనులు ఎలా ఉంటారు నీతిమంతులు ఎలా ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల ఎలా శ్రద్ధ కలిగి ఉంటాడు అనేది ఇక్కడ 4 విషయాల్లో మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా 4 పాయింట్ ఏంటంటే 1 వచనం నుంచి 11 వచనం వరకు నీతిమంతుల కోసం రాసి ఉంటుంది. 1 వచనం నుంచి 11 వచనం వరకు నీతిమంతుల కోసం రాసి ఉంటుంది. రెండవది ఏంటంటే 12 నుంచి 22 వచనాల వరకు దుష్టుడు ఇష్టంగా చేసే పనులు దుష్టులు నీతిమంతుల పట్ల ఏం పనులు చేస్తారు వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నాడు. మూడో పాయింట్లో 23 నుంచి 31 వచ్చే వరకు వచనంలో నీతిమంతుల యొక్క నడత ఎలా ఉంది దేవుడు వాళ్ళ నడత ఎలా స్థిరపరుస్తున్నాడు అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం. 4 పాయింట్లో భక్తిహీనులు ఏం మర్చిపోతున్నారు నీతిమంతులు కలిగిన వాళ్ళకి సంతోషం వీళ్ళు ఎలా దూరం చేసుకుంటున్నారని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. చూడండి మొదట్లో నీతిమంతుల సంతోషం చూడండి 37:4 వచ్చిన చూడండి యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వాంఛ అంటే ఏంటి కోరిక నీ కోరిక ఏం కోరాలి మనం కోరితే ఏ వాంఛ తీస్తాడు. పాస్టర్ గారు ఇప్పుడు ఒక మాట అంటారు మా ఫ్యామిలీతో ఇహలోక సమాసం గురించి అడగండి ఆ యొక్క కోరికలు అడగండి ఎందుకంటే దేవుడు ఆటోమేటిక్ ఇచ్చేసాడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఇస్తున్నాడు ఇచ్చేసాడు కూడా కదా అది కోరుకోకండి త్వరలో ఒక రాజ్యం కోసం కోరుకోండి కదా ఇది టెంపరీ విషయాల కోసం అడగండి కానీ పర్మనెంట్ విషయాల కోసం మనం అడగాలి. అందుకే చూడండి యెహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వాంఛ ఈట వాంఛ అంటే దేవ నీలా నేను మారిపోవాలి దేవ నేను చాలా నేను నేను
నా సొంత విధంతో నేను ఆలోచిస్తే నాకు నచ్చట్లే, నా సొంత సొంతంగా నడిచే మార్గం నాకు నచ్చట్లే, నీ మార్గం నడిచేట్లట్టుగా నాకు ఒక చిన్న కోరిక ఉంది నాన్న, ఆ యొక్క ఆశ నాకు తీర్చవా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తీర్చుతారు. అందుకే ఆశ పాట రాసేది లాంటి ఆశ అయితే ఉంది నాలో కదా, అందుకే దాన్ని పాట రాశారు. ఎందుకు ఆ పాట రాశారు, ఆంటికి ఆశ దేవుని పట్ల ఏదో సాంగ్ రాయాలి లేకపోతే దేవుళ్ళని మార్పులని ఆశ ఏం చేశారు, ఆ యొక్క దేవుడు ఆంటికి ఏమి ఇచ్చాడు, ఒక పాట రూపంలో ఇచ్చాడు. మనం కూడా అలాగే దేవుని అడగాలి, ఏంటిది నీ హృదయ వాంఛలు అంటే పరలోక సంబంధం విషయాలు మనం అడగాలి. అప్పుడు మనం ఈ లోకంలో ఉన్న సంతోషం కంటే దేవుడి ఇచ్చిన సంతోషం ఎంతో గొప్పమైనది. నేను ఇక్కడ దావుది గీతంకారుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, అదే ఊరికెళ్ళి చెప్తున్నాడా, లేదు, తన జీవితంలో ఎన్నో అపాయాల నుంచి ఎన్నో భయంకరమైన స్థితి నుంచి అనారోగ్యం నుంచి తన దేవుడు ఏం చేశాడు, కాపాడాడు. అది లోకం దేవుడు దావుదికి ఇచ్చాడు, చాలా రాజు ఇచ్చాడు, కానీ తనలో ఆ రాజ్యం బట్టి సంతోషం లేదు, కానీ దేవుని బట్టి ఆయన సంతోషించుకున్నాడు. మనం అలాగే సంతోషపడుతున్నావా, మనం ఏం అడుగుతున్నాము, దేవా నాకు ఇది కావాలి అది కావాలి అంటున్నాం, కానీ మనం పరలోక సంబంధమైన విషయాలు మనం అడుగుతున్నావా, పరిశుద్ధం కోసం పోరాడే విషయాలు వచ్చి మనం అడుగుతున్నావా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకోటి 37:5 కూడా చూడండి ఏముంటుందంటే, చూడండి నీతిమంతుడి యొక్క నమ్మకం అలా ఉంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పగింపు అంటే నువ్వు అప్పగించుకోవడం, దేవుడి మీద పుండ భారం పెట్టడం, దేవా ఇది నా వల్ల కాదు, నేను పరిశుద్ధంగా ఉండడం నా వల్ల కాదు, నీ మీదే గుర్తిగా నీవే నమ్ముతున్నాను ఆయన, నేను నా జీవితం అప్పగించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను, నా మార్గం అన్నిటి నువ్వు సరిచేటేవుడా అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ యొక్క దావీదు కూడా తను అలా తను ఎప్పుడైతే దేవుడు అప్పగించుకున్నాడు, దేవుడు ఏం చేశాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు దావీదుని నడిపించినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ 37:6 చూస్తే, ఆయన వెలుగు వల్ల నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషతను వెల్లడిపరచును. ఇక్కడ మన నీతిని ఆయన గౌరవిస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు కదా, మనం నీతిగా ఉన్నామా లేదా దేవుడు టెస్ట్ చేస్తాడు. మనం నీతిగా ఉండాలి. నీతి అంటే ఏంటి, ఏ తప్పు చేయకుండా. ఇంకో విధంగా బాగా చెప్పాలంటే ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశకుండా, ఆశించకూడదు ఉండకూడదు, నీతి ఒకటే, అసలు 0% నీతితో ఉండాలి మనం. అలా నీతిగా ఉండేటట్టు మనం దేవుడు మనం ప్రార్థన చేసినట్టు మనం చూడాలి. ఇంకా 37:7 వచ్చినప్పుడు కూడా చూస్తే, నీతి మంత్రులు కలిగే విడుదల ఏం చూడండి, ఇక్కడ యెహోవా యొద్దట మౌనము నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము, తన మార్గం వద్ద వాడిని చూచి వెసపడకము, దురాలోచన నెరవేర్చుకుని చూచి వెసపడకము. ఇక్కడ దేవుని కొరకు కనిపెట్టుకున్నాము. మనం ఏమైనా పాపంలో మునిగిపోయాము అనుకోండి, దాని నుంచి బయట రాలేకపోయింది అనుకోండి, మనం హడావుడి పొడిపి చిరాకు పొడిపి మనిషి మీద చిరాకు పొడిపి చేస్తే అది దేనికి ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఆ యొక్క పాప నుంచి మనం విడుదల కావాలో దేవుని కోసం కనిపెట్టి ఉండాలి కదా. దావీదు కూడా కనిపెట్టి ఉన్నాడు, చాలా తనకు అవసరం, ఒక యుద్ధం వచ్చిందంటే ఆ యుద్ధ రాకముందు దేవుడితో ప్రార్థన చేసి, దేవుడా ఈ యుద్ధం నుంచి నన్ను కాపాడు లేకపోతే నాకు గెలుపు నువ్వు అని దేవుడు ఎత్తి చూసినట్టుగా చూస్తున్నాం. అందుకే 37:9 వచ్చిన ఒకటి చూస్తే, ఇక్కడ నీతిమంతులు ఏమి స్వతంత్రించుకుందరు, 37:9 ఒకరు కనిపెట్టుకున్న దేశమును స్వతంత్రించుకుందరు. నీతిమంతులు కొరకు కనిపెట్టుకున్నారంటే దేశం ఏం దేశము, పరలోకం అనే దేశమును స్వతంత్రించుకుందరు. పరలోక రాజ్యం అనేది ఏంటిది, గొప్ప రాజ్యం. నీతిమంతుగా ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ అక్కడ దావీదు గీతంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
అయితే రెండు పాటలు చూస్తే పన్నెండు నుంచి ఇరవై రెండు చరకులు చూస్తే దుష్టులు ఇష్టంగా చేసే పనులు చూడండి. ఇక్కడ ముప్పై ఏడు పన్నెండు వచనం చూస్తే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు పొరుగుదురు, వారి కాలము వచ్చి చుట్టుండా పరుగు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. చూడండి ఇక్కడ భక్తిహీనులు నీతిమంతుల మీద ఎలా ఉన్నారు చూడండి, ఎంత పగపట్టి ఉన్నారు చూడండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు పొరుగుదురు. ఈ పాయింట్ మనం చదువుతున్నప్పుడు మనం ఇద్దరు మనుషులు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏబెలు కయీను. ఏబెలు ఎలా ఉండేవాడు, దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. కయీను ఎలా ఉన్నాడు, చాలా పద్ధతి లేని వాళ్ళ కనబడుతుంది. అక్కడ చూస్తే అక్కడ దహన బలి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఏబెలు బలి దేవుని అంగీకరించినప్పుడు ఏబెలుని అదే కయీను అర్పణ ఉంటారు తిరస్కరించినప్పుడు ఆ యొక్క కయీను ఏం చేశారు, కయీను ఆ యొక్క తమ్ముడి మీద చాలా ఉంటారు దురాలోచన కలిగి ఉన్నాడు. అసలు దేవుడు నా బలి నా అర్పణ అంగీకరించలేదా, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు అని చెప్పేసి ఏం చేశారు, పండ్లు కొరుకుంటే చాలా కోపంగా చంపేద్దామని దీంతో చూశాడు. మనం అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే పోనీ కులిపోని, మనం ఎదిగితే వాళ్ళు కులిపోని అని అనుకుంటాం, కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తిహీనులు నీతిమంతులు దురాలోచన చేతురు, వారు చూచి పండ్లు పొరుగుతురు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట, వారి కాలం వచ్చిచుండుట ప్రభు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. భక్తిహీనులు చూసి ఏం చేస్తాడంటే దేవుడు నవ్వుచున్నాడు, నవ్వుచున్నాడు. కానీ దేవుడు నవ్వుచున్నాడు అన్నాడు కానీ తన అంతల ఎంత బాధ ఉంది. సిలువులో మాట అంటాడు, మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించున్నాడు. మనం ఏంటంటే దేవుడు నవ్వుచున్నాడని మనం నవ్వకూడదు, ఆ యొక్క దేవుని యొక్క బాధ మనం అర్థం చేసుకోండి. ఒక భక్తి ఏం తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క దేవత ఆ యొక్క వేరే దేవుళ్ళు పూజించమని చెప్తున్నారు, పాపాలు తెలీదు, వాళ్ళతో మళ్ళీ నిత్యం అందరూ దూషిస్తున్నారు. కానీ దేవుడు అక్కడ ఎస్పెస్ ఏం చేస్తారు, మీరు చేస్తున్న మీరు ఎరుగురు కనుక దీన్ని క్షమించమని దేవుడు ప్రార్థన. మనం కూడా అదే ప్రార్థన చేద్దాం. మన భక్తిహీనులు చూసి మనకన్నా భక్తి తక్కువగా ఉన్న వాళ్ళు చూసి మనం ఇప్పుడు వాళ్ళని అసహించుకోకూడదు, నవ్వకూడదు కూడా. అయితే దేవుడు నవ్వుచున్నాడు అంటే అదేంటి, జాలి పడుతున్నాడు అండి. అందుకే వాళ్ళు చట్టకారం చేసి ఆహా అన్న చేయట్లేదు. అది చిన్నప్పుడు చిన్నపిల్లలు తప్పు చేశారు అనుకోండి, మనం ఏం చేస్తాం, నవ్వుతాం నవ్వుతాం అంతేగాని రియల్గా వాళ్ళు తప్పు చేస్తామని సంతోషపడతాం కాదు, అది తెలియచేస్తాం. దేవుడు కూడా తెలియక చేస్తానని నవ్వుతాం తప్ప మనం భక్తిహీనుల మీద వాళ్ళు దూషించాలన్నది కాదు కదా. ఇంకోటి చూడండి, ముప్పై ఏడు పద్నాలుగు వచ్చిన కొంచెం ఉండదు, వాళ్ళు ఎలా ఉన్నారంటే దీనులను దరిద్రులను పడద్రోటుకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, నిల్లెక్కి పెట్టి ఉన్నారు. మన ప్రవర్తనకై వాళ్ళకి నచ్చదంట, మన కరెక్ట్ ఉంటే మన ఏమిటంటారంటే ఓ పిచ్చోడం అంటారు. నువ్వు ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్ని సంపాదించనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఏమో డబ్బు ఇచ్చేసి కొనిస్తుంటారు, జాబ్ కొనిస్తుంటారు. నీతి మంత్రులు ఏం చేస్తారు, దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా. ఇక్కడ వాళ్ళు మనం 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 చూసి మన ప్రవర్తన చూసి లాస్ట్ టైం చెప్పారు కదా మన ఆనంద్ అన్న, ఆనంద్ అని చెప్పినప్పుడు వాళ్ళ సొంత టీమ్మేట్సే తను దూషించారు. వాళ్ళ దూషించినప్పుడు అక్కడున్న ప్రిన్సిపల్ ఆయన ఏం అనలే, ఆనంద్ నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, గొప్ప భక్తిహీనుడు అన్నాడు కదా. ఒక క్రైస్తవుడే ఒక అన్నాడు. మరి అలాగ ఉన్నప్పుడు మనం అస్సలు బాధపడిన అవసరం లేదు ఇక్కడ అండి. ఇక్కడ ముప్పై ఏడు వచ్చినప్పుడు కూడా భక్తిహీనులు ఎలా ఉన్నారంటే చూడండి, ముప్పై ఏడు ఇరవై ఒకటి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు,
నీతి మందులు దాక్షిణం కలిగి ధర్మం ఇచ్చారు. అప్పుచే భక్తిహీనులు ఏం చేస్తారంట? అప్పు చేసి తీర్చరంట. వాళ్ళు అప్పు తీర్చి తీర్చకుండా ఇతరుల్ని పాత పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎలా ఉంచుతారంట? అప్పు ఇచ్చేవాళ్ళగా ఉంచుతారు కదండి. అలాంటి దేవుడు మనల్ని ఉంచిపెట్టకూడదు కదా అని ఇక్కడ రాస్తున్నాడు. ఇక మూడవ పాయింట్ 23-31 వచనంలో ఏముంటుందంటే, నీతి మంత్రుల నడత ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 37-23 ఉంటుంది. చూడండి, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈ యొక్క ప్రార్థన మనం ఖచ్చితంగా చేయండి. దేవుడా, నా నడత నువ్వు స్థిరపరిచేటట్టుగా నాకు సహాయం చేయదేవుడా అని ఖచ్చితంగా ప్రార్థించేది. మన ప్రతి ఒక్కరు, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అందరూ మనం చేయాల్సిన ప్రార్థన అంటే మన నడతలు మనం సరిగ్గా ఉన్నాయా లేదా అని మనం ఇక్కడ ప్రార్థించేది. అప్పుడు మన ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. మళ్ళీ నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనకి మంచి జీవితిస్తాడు. అదే రెండవ దాంట్లో కూడా 37-30 వచ్చిన కూడా రాస్తుంటది ఏంటంటే, చూడండి అక్కడ వాళ్ళు జ్ఞానంతో మాట్లాడతారంట. అక్కడ చూడండి, నీతి మంత్రులు జ్ఞానమును కూర్చి వసించును, వారి నాలుగు న్యాయమును ప్రకటించడం. నీతి మంత్రులు ఎలా ఉంటారంట? చాలా జ్ఞానంగా ఉంటారంట, చాలా తెలివితేటలుగా ఉంటారంట. మరి ఆ టైంలో సొలొమోను ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు? మనం కూడా నీతి మంత్రులుగా ఉన్నావా లేదా, లేకపోతే భక్తిహీనులు ఉన్నావాళ్ళు మనం పరీక్షించుకోవాలి. నీతి మంత్రులు నోరు జ్ఞానం గురించి వచ్చించును, వారి నాలుగు న్యాయంలో ప్రకటించము. వాళ్ళ నోట్లో అంట, వాళ్ళ నోరులో న్యాయం గురించి మాటలే ఉంటాయి, దూషణ మాటలు ఎప్పుడో మాట్లాడరంట. అయితే 37-24 కూడా ఏమంటుందంటే, నీతి మంత్రులకు ఏమీ కొద్దుగా ఉండదు. చూడండి, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు, కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. దేవుణ్ణి మన యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు. అంటే మన చేయి పట్టుకున్నప్పుడు మనం పడిపోతాం, ఒక పిల్లల్ని పట్టుకుని వెళ్తాం, ఎందుకు పట్టుకుంటాం? వాళ్ళు పడిపోకుండా. దేవుడు కూడా మనం నీతిమంతులుగా ఉండేటట్టు దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. 37-31 వచ్చిన కూడా మాట ఉంటుంది ఏంటంటే, వారు దేవుడి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారు అడుగులు జారవు. ఇప్పుడైతే దేవుడి ధర్మశాస్త్రం వారి హృదయంలో అంటే 10 ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్రం మనలో ఉన్నప్పుడు మన అడుగులు జారవంట అని ఇక్కడ దావీదు తన ఎక్స్పీరియన్స్ కుమార్తో మనకి చెప్తున్నాడు. 4:32-40 వచనంలో, భక్తిహీనులు ఏం మర్చిపోయారు? నీతి మంతులు మనం హ్యాపీగా ఉన్నాం, కానీ భక్తిహీనులకి ఆ యొక్క సంతోషం ఏం మర్చిపోయారు అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం. చూడండి ఇక్కడ 38 చూస్తున్నట్లయితే, ఎప్పటినైనా నిలవకుండా అపరాధులు నశించదు, భక్తిహీనుల సంతతి నిర్మలమును. 39, యెహోవాయే నీతి మంతులు రక్షణ ధారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశయ దుర్గము. యెహోవా వారిని సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించును. ఇదంతా వాళ్ళు భక్తిహీనులు ఏం చేసుకున్నారో పోగొట్టుకుంటున్నారు. మనం ఏం చేయాలి? భక్తిహీనులు నీతిమంతులు ఉన్న మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఏమని చెప్పాలి? నువ్వు నీతిమంతుగా ఉండాలంటే దేవుడు నీకు రక్షణ తారంగా ఉంటాడు, నీకు ఆశయ దుర్గంగా ఉంటాడు, నీకు సహాయం కావాలంటే దేవుడి దగ్గర నువ్వు మోపించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ఇక్కడ మనకి సువార్త చెప్పినట్టు మనం చూస్తాం. ఇక్కడ చివరిగా, ఆయన భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించి రక్షించును. చివరిగా ఏంటంటే, మనకి ఒక నమ్మకం ఇస్తున్నాం మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే,
మీరు బాధపడతారు, భక్తిహీనుల చేత మీరు కృషించిపోతున్నారా, బాధపడిపోతున్నారా. అయితే మీకు ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఆయన భక్తిహీన చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దావీదు విషయంలో అదే జరిగింది. సౌలు దావీదు చంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశారు, దావీదుని ఆ యొక్క సౌలు నుంచి దావీదుని రక్షించి విడిపించి ఒక గొప్ప రాజ్యానికి రాజుగా చేశాడు. ఎందుకు, దేవుడు ఆ యొక్క దావీదు దేవుని యొక్క మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి దేవుడు తన్ని రక్షించాడు. రక్షించడమే కాదు కానీ ఇక్కడ మళ్ళీ 29 ఉంటుంది, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దాని నుండి నిత్యమో నివసించెదరు. ఏంటంట, ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో ఆయన మాటలు మనం ఎప్పుడైతే పాటించామో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో ఉంచుకున్నామో అది పరలోక రాజ్యంలో అనే భూమిని మనం ఏం చేసుకుంటాం, స్వతంత్రించుకుంటాము. స్వతంత్రించుకోవడమే కాదు కానీ అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటామా, కాదు, చుట్టూ నుండి వారు దానిలో నిత్యము నివసించెదరు. ఇప్పుడు మనకి ఆ యొక్క పరలోక రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి, మొదటిగా మనం ఆ యొక్క మనం ప్రార్థన అడగండాలంటే మన నడత కోసం ప్రార్థన చేయండి, మన రక్షణ కోసం ప్రార్థన చేయండి, మనం భక్తిహీనుల కోసం కూడా ప్రార్థన చేయండి, తర్వాత ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేసి ఉంటే మనం ఒక నీతిమంతులుగా తీర్చుకుంటాం. తీర్చుకోవడం కాదు కానీ ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకి ఒక స్థానం అనేది దొరుకుతుంది. దేవుడు కూడా మాట అంటాడు ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని మన పేరు పెట్టి మనని పిలుస్తాడు. అలాంటి పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసు దేవుణ్ణి ఆరాధించాలని మనకు భక్తుడు చెప్తున్నాడు కదా. జుంటి తేని దారుల కన్నా మధురమైనది వేస్తున్నాం కదా, ఆయన వాక్యం జుంటి తేని దారుల కన్నా మధురుగా ఉంటుందని చెప్తున్నాం. మనం అందరు ఇచ్చినట్టయితే హృదయపూర్వక దేవుని ఆరాధిద్దామండి. సేపు మరి మధ్యలో మేరీ అంటే వచ్చి ఆరాధన నడిపించిన కోరుకున్నాం. ఆరాధన చేసుకుందామండి. ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆయన మన నీతిని బట్టి కానీ మన భక్తిని బట్టి కానీ ఆయన మన మీద ప్రేమ చూపట్లేదు. ఆయన మనల్ని ఆయన చేతుల ద్వారా మనల్ని సృజించుకున్నాడు. కేవలం ఆయన్ని స్తుతి చేయాలని, కేవలం ఆయన నామాన్ని గణపరచాలని, ఆయన చేసిన మేలును బట్టి ఆయన స్తుతించాలని ఆయన ఆశపడుతున్నాడు. మన నుంచి ఆయన ఏమీ ఆశించట్లేదు కానీ మన స్థుతుల మీద ఆసీనుడై ఉండాలని ఆశపడుతున్న దేవుడికి మనందరము మన స్వరాలు తెరిచి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని చేతులెత్తి ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన ఆరాధించుకుందాం. మహిమాన్వితుడా నీకు వందనాలు, స్తోత్రారుహుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, మహిమోన్నతుడా నీకు వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు నాయన. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు వందనాలు ప్రభు, వందనాలు నాయన, వందనాలు తండ్రి. ప్రేమ స్వరూపివి నీవు, నీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, జీవము కలిగిన దేవా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. నా ప్రాణ ప్రియుడా నీకు వందనాలు నాయన, నా స్నేహితుడా నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు నాయన. అయ్యా నీకు వందనాలు, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. దౌడవర్ణుడా నీకు వందనాలు, రత్నవర్ణుడా నీకు వందనాలు, 10,000లో అతి కాంక్షనీయుడా నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు ప్రభువా, ప్రభువా, ప్రభువా. నా రాజా నీకు వందనాలు, నా స్నేహితుడా నీకు వందనాలు, నువ్వున్నవాడననువాడా నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. అయా మా గడిచిన ప్రయాణాల్లో మాకు తోడుగా ఉన్నావు నీకు వందనాలు నాయన. అయా నాయన మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు నాయన.
అయ్యా ప్రభువా ఈ సన్నిధికి చేరే భాగ్యాన్ని ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా వందనాలు నాయనా వందనాలు ఎవ్వరికీ లేని భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా నీకు వందనాలు నాయనా అయ్యా మా పెదవుల ద్వారా నిన్ను స్తుతించే అర్హతని ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా అయ్యా నాయనా 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 నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా నీ జాలిని బట్టి నీకు వందనాలు నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి వందనాలు నాయనా వందనాలు తండ్రి వందనాలు ప్రభువా వందనాలు నాయనా వందనాలు కృతజ్ఞతలు కొండ కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు దేవా మా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నా ఆశ్రయం ఇచ్చావు విడిదగాని గుడిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నా ఆశ్రయం ఇచ్చావు Thank you.
తప్పించే దేవుడు మనకు. దేవా నీకు వందనాలు నాయనా, వందనాలు నాయనా. దూతలు ప్రభా నాయనా, దూతలు మా కోసం నాయనా నువ్వు ఏర్పాటు చేసావు ప్రభా. మా పాదము రాయికి తగలకుండా కాపాడేవాడు నాయనా, నీకు వందనాలు నాయనా. వందనాలు ప్రభా. మా కేడమా నీకు వందనాలు, మా శైలమా నీకు వందనాలు, మా దుర్గమా నీకు వందనాలు తండ్రి. వందనాలు నాయనా. నీతిమంతునా నీకు వందనాలు నాయనా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. వందనాలు నాయనా, వందనాలు నాయనా. ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని తప్పిస్తున్న వాడా నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయనా, నాయనా నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా? అయ్యా నాయనా, వెండి బంగారాలు నువ్వు కోరట్లేదు కానీ మా నుంచి కేవలం స్తుతులనే ఆశించే దేవుడవు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు నాయనా, వందనాలు నాయనా.
దౌలవర్ణుడా నీకు వందనాలు నాయన, రత్నవర్ణుడా నీకు వందనాలు నాయన, నాయన నాయన వేల వేల స్థుతులు నిత్యము స్తుతించిన ప్రభువా. నాయన నీ రుణం మేము తీర్చుకోలేము కదా ప్రభువా, అయ్యా నాయన మేము ఈ రీతిగా ప్రాణంతో జీవిస్తున్నామంటే ప్రభువా, చెల్లిస్తున్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే అది నీ కృప కదా ప్రభువా. ఈ కృపను బట్టి నీకు వందనాలు నాయన, మేము ఊపిరి పీలుస్తున్నామంటే నీ కృప కదా నాయన. అయ్యా నాయన నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ జాలిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏముంది నాయన మాలో గొప్పతనం ప్రభువా, అయ్యా నువ్వు చూపిస్తున్న ప్రేమే ప్రభువా, నీ ప్రేమ వల్లే మేము బ్రతుకుతున్నాం ప్రభువా. నాయన మా మీద ఇంత జాలి చూపిస్తూ ప్రభువా, అయ్యా నాయన ఇంత కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా. అయ్యా వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆకాశమందు ఆశీనుడైన వాడా నీకు వందనాలు ప్రభువా, మా స్థుతుల్ని అంగీకరిస్తున్న వాడా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన పాపిని ప్రేమించేవాడు ప్రభువా నీకు వందనాలు, పాపాన్ని ద్వేషించేవాడు నాయన నీకు వందనాలు, పావులడా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు తండ్రి. సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు తండ్రి, వందనాలు వందనాలు. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు దేవా నీకు వందనాలు. సింహాసనముపై ఆసీనుడవైన వారేవా, అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధితము నిన్నే, అత్యంత ప్రేమ
సినిమా వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమా ప్రియపలోకపు తండ్రి నాయన, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ఈ ఆరాధన అంతట్లోనూ నువ్వు మాకు తోడుగా ఉండి మాకు ఆదరణ దయచేస్తుండు, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా. నువ్వు మాకు కావాల్సిన ఆహారం దయచేస్తున్నావు తండ్రి, మాకు తోడుగా ఉండి మాకు రక్షణ దయచేస్తుండు, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా ఇప్పుడు ఏదైతే ఈ ఆరాధన అంతటి నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆరాధన అంతటి నీ పాదాలకు చేర్చుకుంటున్నాం నాయన. అయ్యా ఈ చిన్న ప్రార్థన పాదాలకు చేర్చుకోమని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Hallelujah. That's a question. Christmas, yeah. మనం చాలా దగ్గర ఉంది, కానీ ఇంతకు ముందు ఆనందం లేదు మనకు కరోనా బట్టి. ఇప్పటి మనం షీ క్రిస్మస్ కోసం ఎంతో ప్రిపేర్ అవుతుండే వాళ్ళం, పిల్లలు ప్రాక్టీస్ ఉండేది. షీ క్రిస్మస్ లేకపోవడం వల్ల అంత సంతోషంగా లేదు. అలాగే కరోనా నిజంగా చాలా అణిచేసింది అన్నమాట. కరోనా బట్టి మనం ఎక్కువ మంది పిలుచుకోలేము ఇంటికి. ప్రతి సంవత్సరం నాగేశ్వర గారు దేవి గారు వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చేసేవారు. నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అని పిలిచారు, ముఖ్యంగా కేవలం నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు, ఒక 10 ఫ్యామిలీస్. వాళ్ళు క్రిస్మస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారట, వాళ్ళే వచ్చి డెకరేషన్ చేస్తారు, వాళ్ళే వచ్చి అందరికి చేస్తారు. అయితే లాస్ట్ ఇయర్ చేయడం లేదు, ఈ సంవత్సరం కూడా ఉంటుందో లేదు తెలియదు. అలాగా ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ అనేది అంత అద్భుతంగా అంత ఆనందకరంగా జరిగే అవకాశం లేకుండా చెప్తున్నా. ఇంకా అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆనందాలు మన చేతికి అందుబాటులో ఉండవు. ఆనందాలు కూడా కొన్ని పోగొట్టుకునే టైం వస్తుందేమో, జాగ్రత్త. అవకాశాన్ని ఇప్పుడు చర్చికి మనం చాలా ఆదివారాలు చాలా వర్షిప్ సర్వీసెస్ మిస్ అయిపోయాయి కదా కరోనాలో, లాక్డౌన్ లో. ఇప్పుడు అవకాశం ఉంది, ఈ అవకాశం, ఈ ఆనందాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా కరోనా సాకుతో ఆదివారాన్ని విడిచిపెట్టుకుంటుంది, జలుపుగా ఉంది, తన్నపు ఉంది, రావట్లేదు. ఓకే, నేనేమన్నా ప్రభు కూడా ఏమన్నా, కాకపోతే అందరితో కలిసి ఆరాధించే ఆ గొప్ప అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారు. అదే మళ్ళీ థర్డ్ వేవ్ అంటే చూడండి, ఏమో ఇంకో వేరియంట్ అంటున్నారు వైరస్ లో, అప్పుడే ఆఫ్రికా అంతా కూడా వెలువెళ్ళాడిస్తున్నారు. మళ్ళీ ఇలా కూడుకునే అవకాశం చూడలేదు కనుక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది ఎందుకే అది ఎవరి మట్టుకు వాళ్ళకి ఇండివిజువల్ వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఒక ఆదివారం వర్షిప్ సర్వీస్ మీరు వచ్చి కూర్చుంటే కొన్ని గంటలు మీరు ఇక్కడ గడిపితే దాని ఎఫెక్ట్ మీ లైఫ్ అంతా ఉంటుంది కదా సార్, తప్పకుండా ఉంటుంది. అదొక ఇంక్రిమెంట్ అడగమాట, ఉద్యోగస్తులు అడగండి ఇంక్రిమెంట్ తాలకు వెళ్ళి చెప్తారు. 50 రూపాయలు ఇంక్రిమెంట్ అంటే అర్థం ఏంటండి, జీవితాంతం ఈవెన్ పెన్షన్ లో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది 50 రూపాయలు. కనుక ప్రభు సన్నిధిలో గడిపే అవకాశం ఉంటుంది,
నీ లైఫ్ అంతటి ఉపయోగపడే ఒక ఇంక్రిమెంట్ అంతే కదా. ఆయన సో ఒక దినము కడుపుతా ఉంటే అంటే ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు, కష్టార్జితమైన ఆహారం సంపాదించుకో అనే మాట ఉంది కదండి. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను, ఎర్లీ అవర్స్ లో లేచి లేట్ నైట్ వరకు వచ్చేసి కష్టపడితే నాకు 2000 రూపాయలు వస్తా అనుకోండి. పైసాలో పుస్తకం కనుకున్నాం 1000 రెట్లు అంటే 2 లక్షలు ఉంటే విలువ కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం వాడుకోవటం అందుకంట త్వరగా అండి టైంకి వచ్చేసాయండి. పాత టైంకి వచ్చిన తర్వాత అది ఎంజాయ్ చేస్తారు. అసలు ఎవరు రాకముందే వచ్చి కూర్చొని ప్రార్థన చేసేంత బాగుంటుంది అండి అందరికోసం. సాక్షా సమయం సాక్షాలు చెప్పడానికి సిద్ధపడిన వాళ్ళు వచ్చి తప్పకుండా సాక్షి చెప్పండి, దర్శించండి ముందుగా చెప్తా అని చెప్పింది. రెడీగా ఉండండి. ఏంటంటే సహకారాలు మారుస్తున్నట్టున్నాడండి. చాలా ఇచ్చి చాలా బాగుంది. అందరికి నా వందనాలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరు చూడటం. సడన్ గా వచ్చాను అనుకోకుండా. 2 సమస్యలు తగిలాయి, అంటే ఒకటి తగిలింది సమస్య, దాంతోపాటు ఇంకోటి కూడా యాడ్ అయ్యి అనుకోకుండా వెంట వెంటనే ప్లాన్ చేసుకొని రావాల్సి వచ్చింది. నేను అప్పటికే వచ్చాను, నా భర్త రాలేదు, సడన్ గా వచ్చాను. 2 సమస్యలతో వచ్చాను, అవి 4 చాలా సిల్లీగా ఉంది. 2 సమస్యలతో వస్తే ఆ 2 సమస్యలు తీరింది అన్న అమ్మయ్య ప్రశాంతం కూర్చొచ్చిన టైంలో ఇంకో 2 సమస్యలు యాడ్ అయ్యాయి. చెయ్యని తప్పుకి శిక్ష తీసుకోవాల్సి వస్తుంది, శిక్ష పడింది. చెయ్యని తప్పుకి శిక్ష పడింది, అది చాలా భయంకరం. నిన్న సాయంత్రానికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్ధరాత్రి 12 తర్వాత ఎప్పుడో ఇంకో సాల్వ్ ఇంకోటి కూడా సాల్వ్ అయింది. 2 సమస్యలతో వచ్చాను, 4 సమస్యలు అయ్యి ఇప్పుడు 0. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే శిక్ష పడింది, బాధపడుతున్నాము, పడ్డాము. అయితే దేవుడు ఇస్తున్న ఆనందంతో పోల్చుకుంటే ఆ బాధ ఎంత, దేనికి అసలు రాదు. అసలు ఊహించుకున్నా మళ్ళీ రాదు ఇంకా అంతే. దేవుడు ఇచ్చిన సంతోషం అది గొప్పది, క్లియర్ అయిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. మార్నింగ్ అన్నయ్య వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు సంతోషం సమాధానం అని చెప్పి పాడారు. నిజంగా నేను ఎంజాయ్ చేశాను ఆ పాటలన్నీ. నా హృదయం చాలా వింతగా ఉంది ఇప్పుడు, ఆనందంతో చాలా వింతగా ఉంది. గట్టిగా అరిచి దేవుని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి దేవునికి మీరందరూ కూడా నా ఆనందంలో పాల్గొవాలనుకుంటున్నాను. ఒకసారి దేవునికి చప్పటి కూడా థ్యాంక్స్ చెప్తాము. అది నా సంతోషం, అది నా సంతోషం. మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఎవరు అంటే నా సెలబ్రిటీ నా దేవుడే. ఐఎమ్ హిస్ బిగ్ ఫ్యాన్. నా సెలబ్రిటీ ఆయనకి, ఆయన కోసం విజిల్ లేయడం, ఆయన కోసం ఎదురు చూసి గట్టిగా, ఆయన కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. హీఈస్ మై సెలబ్రిటీ. లోకో అంటే ఆ మహేష్ బాబు, లేకపోతే ఇంకా చిరంజీవి, లేకపోతే వాళ్ళందరూ మంచి మంచి మనుషులు, నా చెడ్డోళ్ళు కాదు, మంచి మనుషులు. కానీ మై సెలబ్రిటీ ఇస్ మై గాడ్, మై జీసస్. అంటే ఆయన నా అడ్వకేట్, నా కేసుని తీసుకున్నారు ఆయన. ఆయన నా లాయర్, నా జడ్జి. ఆయన వాయిదా చేయలేదు. వాయిదా ఉంటాయి, కొన్ని వాటికి వాయిదాలు ఉంటాయి, కొన్నాటికి ఉండాలి వాయిదాలు.
నా సమస్యకి కొన్ని గంటలు కొన్ని రోజులే వాయిదపడింది. ఈ టైంలో దేవుడు నాకు ఓర్పు సహనాన్ని నేర్పించాడు. లాస్ట్ వీక్ అనుకుంటాను, టూ వీక్స్ బ్యాక్ అనుకుంటాను, అక్కడ బెంగళూరు పాస్టర్ గారు అన్నారు, మీరు దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు సండే మాట్లాడతారు, మిగతా వారం అంతా అది ప్రాక్టికల్ వర్క్ ట్రైనింగ్ బూట్ క్యాంప్. బూట్ క్యాంప్ అంటే ఫుల్ రిగరస్ గా ఉంటారు, చాలా భయంకరంగా మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అది ట్రైనింగ్ మాత్రమే, నిజ యుద్ధం కాదు. ఇప్పుడు మాకు వచ్చిన సమస్యలు కూడా కేవలం ట్రైనింగ్ మాత్రమే. ఒక్కటే అనుకున్నాను, ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్, ఇది భ్రమ, ఇది నిజం కాదు, నేను ట్రైనింగ్ లో ఉన్నాను, సో ఓ ట్రైనింగే కదా. ఇప్పుడు అలారం కొడితే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా దానికి శాంపుల్ గా చేయిస్తారు హోటల్స్ లో లేకపోతే ఇంటర్నెట్ లోనో. అంటే ఒకవేళ అలారం కొడితే వెంట పరిగెత్తుకుని వచ్చి లుంగితో ఉన్నా డ్రైవర్ కింద ఎలాగైనా వచ్చేది, అది చేస్తారు శాంపుల్, అది ట్రైల్. ఇప్పుడు నేను ఆ ట్రైల్ లో ఉన్నాను, నిజందైతే కాదు సమస్య, అది ఇది అసలు కాల, ఇది ఎంత అంతకాల ఏం లేదు. అన్నయ్య చెప్పినట్టు దేవుడు పరలోక రాజ్యం కోసమే ఎదురు చూడమని, మిగతావన్నీ దేవుడు చూస్తుంటాడు. కాకపోతే ఆ భ్రమ నుంచి నేను బయటకు వచ్చాను, ఏంటి అమ్మో ఇది ఏదో నిజంగా అవుతుంది, ఇంత నచ్చింది ట్రైల్, నా విశ్వాసం పరీక్ష, నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా నా కేసుని సాల్వ్ చేశాడు. నేను ఎంతో బాధతో వచ్చాను, బాధతో వచ్చి దానికి ఇంకా రెట్టింపు అయిపోయింది, కానీ ఆ బాధంతటి నుంచి దేవుడు విడిపించి ఎంతో సంతోషం ఇచ్చాను. ఆనందంగా నేను నా భర్త దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను, మా ఇద్దరు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ మాకోసం ప్రార్థన, ఎప్పుడు కొంతమంది ఇప్పుడు నేను ఫోన్ లో మాట్లాడతాను, అమ్మ మీకోసం ప్రార్థన చేస్తున్నాము అంటే థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంటే అని చెప్తాం. చెప్పకపోయినా మీకు కొంతమంది మాట్లాడడం తెలియదు, కానీ మీరందరూ మాకోసం ప్రార్థిస్తున్నారు, మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారు, అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొకటి, లాస్ట్ టైం నేను ఏడ్చాను, ఇప్పుడు కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలండి. ఆనంద బాజపాలవి, మమ్మీ డాడీ బాగాలేదు ఆ టైంలో, మమ్మీ డాడీకి అప్పుడు బాగాలేనప్పుడు మీరందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు, అప్పుడు నేను చాలా బాధపడుతూ చెప్పాను. ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను, మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరితో నేను స్పెండ్ చేయగలిగాను. ఒకటి నాకు గుర్తొచ్చింది, మమ్మీ డాడీని చూసినప్పుడు మమ్మీ డాడీ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ మీరు అందరూ చేశారు కలిసి, సగబిడ్డలు అందరూ కలిసి చేశారు బయట, 5th బర్త్డే యానివర్సరీ. అప్పుడు పక్కి సురేష్ అంకులు వచ్చి చెప్పారన్నమాట, అన్నారు మీకు గుర్తుందలే నాకు తెలీదు, పిల్లలు పెళ్లి చేస్తాం వెళ్ళిపోతారు అంటే ఉండరు జీతాంతం ఆడుతూ వాళ్ళు ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు, వెళ్లాల్సి వస్తుంది, కానీ సంగబిడ్డలు మాత్రమే ఫాస్ట్ దాటితో పాసంతో ఆడుతూ ఉంటారు అని చెప్పారు. నిజంగా మీరందరూ ఎప్పటికీ ఉంటారని నాకు తెలుసు, మీ పిల్లలు మనవాళ్ళందరూ ఉంటారని తెలుసు, మమ్మీ డాడీకి సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మనతో చూసుకుంటున్నారు అందుకే చాలా థ్యాంక్స్, నేను చాలా హ్యాపీగా వెళ్తున్నాను. నా ఆనంద భాషలు బాధ కాదు, ఆనంద భాషలు అన్నయ్య సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికి, ఇప్పుడు సాక్ష్యం దేవుడు దించిన కాక అమ్మాయి. సువర్ణ తర్వాత సువర్ణ కుంటుతో వస్తుంది, గమనించారా చాలా ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. ఆ సాక్ష్యం తను షేర్ చేసుకోండి, అసలు నడవకూడదు, తను 6 వీక్స్ తన కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలి, దాంతో నీ పిల్లలు నడుస్తున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవుడు నా మనసు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు నేను ఇలా ఉంచున్నాను, మీ అందరి ముందు ఇలా ఉన్నాను అంట దేవుని కృప. మొన్న బుధవారం స్కూల్ నుంచి బయలుదేరాను, స్కూల్ లోపలే ఎలా జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు, కానీ రెప్పపాటు నేను బండి మీద నుంచి పడిపోయాను, బండి నా మీద ఉంది. నేను వెంటనే దేవుడికి ఒకటే చెప్పుకున్నాను, ఏసయ్య శామ్ లేడు, శామ్ను తప్పించా, నీకు వందనాలు అయ్యా అని చెప్పుకున్నాను. చూసిన వాళ్ళందరూ లేపారు, బాగా గట్టిగా దెబ్బలు తగిలాయి. తగిలిన తర్వాత ఒక రోజు రెండు రోజులు సెలవు తీసుకున్నాను. కానీ నాకు వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నేను డ్యూటీ అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే జూన్లో ఒకసారి, ఆగస్ట్లో ఒకసారి ఈయనకి సర్జరీస్ అయినప్పుడు చాలా ఎక్కువ రోజులు సెలవులు తీసుకున్నాను. సో ఇప్పుడు నా ఆఫీస్లో పరిస్థితి ఎలా ఉందంటే నేను సెలవులు తీసుకోవాలా, ఉద్యోగం వదులుకోవాలా, అలాంటి పరిస్థితి ఉంది. నేను ఇంకా దేవుడిని ఒక్కటే అనుకున్నాను, ఏసయ్య నా బలం సరిపోవట్లేదు, నేను బలహీనంగా ఉన్నాను కదా, కానీ నేను డ్యూటీ అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి, నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా, నాకు ధైర్యం ఇవ్వు, బలాన్ని ఇవ్వు,
ड्यूटी की वेल कल शक्ति प्रार्थन चेस्कुन्नान ఆఫీస్ లో కూడా అందరూ ఒకటే అన్నారు ఆ ప్లేస్ లో అలా ఎలా పడ్డారు ఇలా ఎలా దెబ్బలు తగిలాయి ఎవరితో మాట్లాడినా అందరు అదే అంటున్నారు నేను ఎక్కువ స్పీడ్ లో కూడా లేను నా బండి ఎలక్ట్రిక్ బండి 30 నేను దాటను 35 కూడా దాటదు అలాంటిది నేను పడ్డాను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ లేరు బోన్కి ఏం అవ్వలేదని పంపించేశారు నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం డాక్టర్ చెక్ చేసి చెప్పింది ఏంటంటే 3 ligaments లో 3 డ్యామేజ్ అయ్యాయి మీకు 3 to 6 weeks రెస్ట్ కావాలి పిఓపి వేయాలి కానీ ఇప్పుడు మీకు నిన్నైతే వేసేసా వాళ్ళం ఈరోజు మరి ఇలా ఉంది కాబట్టి అది పిఓపి వేసాక చిన్నది కాదు వేయకుండా వదిలేసేటట్టు లేదు రెస్ట్ కావాలి అనేమో డాక్టర్ చెప్పారు నేను ఇంకొకటే అప్పుడు దేవుడితో నేను ఒక్కటే అంటున్నాను ఏసయ్యా ఇలా ఉన్నాయి అవన్నీ నాకు అనవసరం నా ఫైల్ని నేను నీ చేతికి అప్పగించాను నువ్వు ఏం చేస్తావో అదే నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాను నా చేతిలో ఏదీ లేదు గుడ్డిగా నిన్నే నమ్ముతున్నాను ఏం చేసి నువ్వు చేస్తావు దీన్ని అనుమతించావు అని అంటే ఏదో పెద్ద మేలు నా జీవితంలో నువ్వు ఇస్తావు ఆ మేలు కోసం నేను ఎదురు చూస్తూ ముందుకెళ్తున్నాను అప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు ఒక వాక్యంతో నేను ఎప్పుడు బలహీనడో నేను అప్పుడే బలవంతుణ్ణి ఇప్పుడు నాకు చాలా నేను అంత వీక్గా ఉన్నా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుళ్ళలోనే నేను ముందుకెళ్తాను అన్న ధైర్యంతోనే నేను బుధవారం అయ్యింది శుక్రవారం నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను నడుస్తున్నంతసేపు కాలు వాచిపోతుంది మళ్ళీ నైట్కి వాపు తగ్గిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నాను మళ్ళీ వాచిపోతుంది మళ్ళీ తగ్గుతుంది ఇలాంటి నా పరిస్థితి కానీ నేను దేవుడికే మొర పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ దేవుడికి ట్రాన్స్ఫర్ చేసేసాను నా ఫైల్ని ఇంకేం చేసినా దేవుడే చేయాలి మీరు కూడా నా కుటుంబ పరిస్థితి కోసం నా కోసం పిల్లల కోసం ప్రతి విషయం కోసం ప్రార్థన చేస్తున్నారు అందును బట్టి ఈరోజు నేను ఇలా ఉంచుతున్నాను ఇంకా మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే నాకు సాతాను శోధన మనసులో సనగుతుంది అన్నమాట సాతా ఇంత గుడ్డిగా విశ్వసిస్తున్నావు దేవుణ్ణి నీ విశ్వాసమే పోతే ఇదే సాతాను ప్రతిసారి నా మైండ్ లో చెప్తుంది నేను ఆ రోజు నుంచి ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను ఏసయ్యా గుడ్డితనంలోనే నిన్ను నమ్ముతున్నాను అంటున్నాను కదా ఆ గుడ్డితనమే ఉంచి ఆ గుడ్డిగానే నిన్ను విశ్వసించే నాకు ఉంచేసయ్యా నా విశ్వాసాన్ని కోల్పోతే మాత్రం లేదు ఇంకా జీరో నేను ఇంకేది చేయలేను ఈ ధైర్యం కూడా నాకు ఉండదు నా విశ్వాసాన్ని మాత్రం ఎవ్వరూ దొంగలించకుండా సాతాను సనుగుతుంది నా మైండ్ లో నాకు అది వినపడుతుంది దాన్ని మాత్రం దూరపరచు నేను ధైర్యంగా నీలో నీళ్ళు నమ్మైన గుడ్డిగా అదే ఆ నమ్మకాన్ని నాలో ఉంచని ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోకుండా ఉండేలాగా నాకు సహాయం దయచేయండి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సాక్ష్యాలు దేవుడి నుంచి దాకా సువర్ణ కోసం మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం కుటుంబ సభ్యులు కోసం ప్రార్థన చేద్దాం లక్ష్మి గారు అమ్మ తాత పాట ఒక పాడేటప్పుడు ఆ పాటలోని మాటలు జాతి గమనించండి ఎందుకంటే ఖచ్చితంగా అదొక ప్రసంగంలా మిమ్మల్ని తాగుతున్నాం అమ్మ వెనక్కి వచ్చింది బయటకు వస్తే కెమెరాలో తాగేస్తారు ఒక పాట ఎవరైనా ప్రజెంట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో ప్రయోజనకరం అయితేనే అది నేర్చుకుంటారు పాడతారు కదండి అంటే వాళ్ళ ప్రయోజనకరం ఏంటి మనకు కూడా ప్రయోజనకరం అవుతుంది కదా అది మీరు గమనించండి దయచేసి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం అవకాశం వచ్చిన పాస్టర్ గారికి వందనాలు కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము now
బంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము నా కాలగతులన్నీ నీ వశమని నిలచియున్నాను నీ చింతని నా కాలగతులన్నీ వశమని నిలచియున్నాను నీ చింతని నాగాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదని కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము నీ ప్రేమ ప్రకారము యేసయ్యా నీ పొందు నా భాగ్యము సాక్షాలు రామకృష్ణ దేవుని నామానికి వందనాలు పాస్టర్ వందనాలు పూర్వతి సంఘానికి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొంతకాలంగా మా ఫ్యామిలీలో కొన్ని అనారోగ్య పరిస్థితులు, మా పెద్దక్క వాళ్ళు ఊళ్ళో ఉంటారు, ఫ్యామిలీ అంతా కూడా అనారోగ్యం అనమాట. ముఖ్యంగా మా మావయ్య గారు, ఆయన పరిస్థితి ఏంటంటే మెంటల్గా ఆయన కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు అనమాట. ఆయనకి ఏంటంటే మరి ఏం జరిగిందో అంటే తెలియదు, కానీ గత 5 ఇయర్స్ క్రితం కూడా అలాగ ఒకసారి జరిగినప్పుడు సైకలాజిస్ట్ చూపించాము, మళ్ళీ కంట్రోల్ అయింది. ఈ గత 10 డేస్ బిఫోర్ అనమాట, అంటే ఆయన ఏదైనా చూస్తే ఏదో ఆయనపై ఏదో చేతపడి ఎవరో చేస్తున్నారని, లేదంటే ఏదైనా ఎవరో ఆయన చంపేయడానికి వస్తున్నారని అలా భయపడుతూ వాళ్ళపైన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కేకలు వేస్తూ అరుస్తూ ఇంట్లో కూడా నిద్ర పట్టక అసలు రాత్రి పడవ నిద్ర ఉండేది కాదు. మాకు ఒక్కొక్క ఉండేది ఇంట్లో, ఆమె అతని కంట్రోల్ చేయలేక బయట పనులు చూసుకోవాలి,
అలాగే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చినప్పుడు తనకు కూడా అంటే బాగా స్టమక్ పెయిన్ అనమాట. అది ఎందుకు వస్తుందో తెలియదు అసలు. అప్పుడప్పుడు వస్తుండదు, అప్పుడప్పుడు లేదు. అసలు రాత్రి పొలం నిద్ర లేదు. ఒక రోజు మా అక్క కూడా బాగా అలసిపోయి తను కూడా అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది. ముగ్గురు కూడా ఒకేసారిగా ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది పడ్డది. మ్యాక్సిమం ఒక 10 డేస్, 10 to 15 డేస్ అయితే ఇక్కడ రోజు మేము ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ ఇంకా కొద్ది మంచి కాలంలో కొంత పక్క వింటే వాళ్ళ సహాయంతో డాక్టర్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ప్రస్తుతం అయితే లాస్ట్ వీక్ నేను వెళ్ళాను. వెళ్ళి కొంచెం చూసి అంతా మళ్ళీ ఒకసారి పరిస్థితి ఎలా ఉందో గమనించి మళ్ళీ ప్రార్థన చేసుకుని వచ్చాము. ఆయనకి కొన్ని మాటలు దేవుడు మాటలు చెప్పి ధైర్యపరిచి మళ్ళీ ఆయన ప్రస్తుతానికైతే దేవుడు కృప చెప్పిన ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ తన బైబుల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం చేసుకుంటున్నారు. అక్రీతిగా దేవుడు ఉంచిన దాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని అందరినీ కూడా మళ్ళీ దేవుడు ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉంచారు. అందరి బట్టి దేవుడికి వందనాలు. ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడుతుంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు అనవసరం వాళ్ళకి తెలియదు ఈ పరిస్థితి ఏంటన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడుదలిచ్చాడు. అందరి బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాల్సింది అంటే లాస్ట్ వీక్ నేను ఊరెళ్ళాను. అక్కడ అప్పుడు అక్కడ సంఘంలో అప్పుడు పాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి బుక్స్ కొన్ని అక్కడ పంచి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఎక్కువగా సంఘంలో ఎక్కువ వృద్ధులు ఉంటారు, యవనస్తులు కానీ పిల్లలు కానీ చాలా తక్కువ. అయినప్పటికీ కొంతమందికి ఆ పుస్తకంలో ఉన్న పాటల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పాట పాడుతూ వాళ్ళని కొంచెం దేవుని పిల్లలు ఏ రీతిగా ఆత్మీయ క్షేమభూతులు నడిపించాలనే విషయాలు కొన్ని విషయాలు చెప్తూ ఆ బుక్స్ పంచి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఒక విజ్ఞాపన ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మేము మా ఊర్లో సెమి క్రిస్మస్ మామూలుగా చేసాము, స్ట్రీట్ క్రిస్మస్. మరలా ఈ సంవత్సరం కూడా చేద్దామని ఆలోచించాము. మనం వెళ్ళేటప్పుడు అక్కడ పాస్టర్ గారితో మాట్లాడాను నేను. ఆమె కూడా ఓకే చేద్దాం బాబు అని చెప్పి చెప్పారు. దానికోసం మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అక్కడ అంతా అన్యులు, ఎవరికి అంతగా ఎవరు ఇష్టపడరు దేవుని సన్నిధికి రావడానికి. అయినప్పటికీ మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి అక్కడ చిన్న కుటుంబం ఒక చిన్న కూటమిగా చేసి స్ట్రీట్ క్రిస్మస్ చేయాలని ఆశిస్తున్నాం. దేవుడు ఈ మార్గాన్ని తెరవాలని కోరుకుంటున్నాను. అక్కడ పరిస్థితులన్నీ కూడా ఆ సమయానికి చక్కపరిచి ప్రతి ఏ పరిస్థితి అన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రతికూలత అన్నప్పటికీ కూడా వాటన్నింటినీ దేవుడు క్లియర్ చేస్తారైతే నేను నమ్ముతున్నాను. మరొకసారి అక్కడ సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తారని నమ్ముకుంటున్నాను. మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు సాక్షి దేవుడు తెలుసుకున్నాను. రైట్, ఇంకా మీ మనసులో సిద్ధపడుతూ ఉండండి, ధైర్యం తెచ్చుకొని ట్రై చేస్తా ఉండండి. దేవుడి నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చి మీ అందరికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. సాటర్డే నుంచి నేను సెకండ్ డోస్ వేయించుకున్నాను. దాని నుంచి లైట్గా చెయ్యి పెయిన్ వచ్చింది. 2 డేస్ తగ్గిపోయింది అనుకున్నా. ఆ టైంలో ఈయన ఊరు వెళ్ళారు, ఊర్లో సమస్య అనారోగ్య కారణంగా. తర్వాత సాటర్డే సండే టాబ్లెట్ వేసుకున్నా. మండే రోజు కల్లా ఇంకా హెడేక్ బాగా విపరీతం. ఎంతంటే చున్నీ తీసుకొని తలకు కట్టేసుకున్నంత హెడేక్ వచ్చేసింది. అలా కట్టుకొని ఇంకా పడుకునేసరికి మెడ కట్టేసింది. ఇంకా ఏదో ఒకటి అలా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒకటే ఇప్పుడు ఈ రోజు అయితే దేవుడు నాతో మాట్లాడారు, ఈ లోకంలో ఏమున్నా దేవుడిలో ఎదగాలనే ఆశ ఇప్పుడు దర్శనీకరణ చెప్పినట్టు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన ప్రేమలోనే మనల్ని దేవుడు నడిపిస్తున్నాడని ప్రతి ఒక్కటి. నిన్న కూడా అసలు నేను ప్రాక్టీస్ వస్తాను అనుకోలేదు, దేవుడు నన్ను నడిపించాడు. ఈ రోజు కూడా ఇక్కడ వాడుకున్నాడు. అక్క పాడిన పాటలో కూడా దేవుడు ఎంతగానో తన ప్రేమను చూపించాడు. ప్రతి విషయంలో ప్రతిది కూడా మేము దేవుడిలో ఇంకా నేర్చుకోవడానికి సునీల గారు చెప్పినట్టు మాకు ఇంకేదో మేలు దాచి ఉంచాడని, మా కుటుంబం పట్ల అనేక మందిని ఇంకా నడిపిస్తాడని మేము నమ్ముచున్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకోసం ఆత్మీయ పోరాటాలు, ఆరోగ్య పోరాటాలు వాటిలో మనం వాళ్ళతో నిలబడతాం. అంటే ప్రార్థన చేయడమే, ప్రార్థన చేస్తే వాళ్ళతో పాటు నిలబడతాం.
దయచేసి ఎవరెవరైతే సాక్షాత్ చెప్పారో ఎవరైతే ఇక్కడ పాట పాడుతున్నారో వాళ్ళ కోసం మీరు మనసులో కంటిన్యూస్ గా ప్రే చేస్తా ఉండండి. జ్ఞాపకం వచ్చేప్పటిలో చిన్న ప్రార్థన ప్రభు చూడాయన అదే పాత్ర చూసండి ప్రభు చూడాయన కొద్ది చూడాయన అంటే అలా మనసులో ఎవరో వస్తుంటారు చూడాయన కొద్ది సాయం చేయటండి అలా విజ్ఞాపన చేసుకుంటూ వెళ్తుంటారు. ఓకే నాకు సాక్షి ఉంది దర్పణ ఐడి అనే మాట చాలాసార్లు మీరు విన్నాను ఎఫ్సిఆర్ఏ అనే మాట కూడా వింటున్నారు కదా. జీవజలములు సంస్థను ఇంగ్లాండ్ చెందిన డాక్టర్ ఎడ్వర్డ్ ఎస్ షార్ట్ గారు 1954లో ప్రారంభించారు. 1954లో ఆయన వీడియోస్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయన 50లోనే వచ్చారు ఇంగ్లాండ్ నుంచి. కొత్త పెళ్లి చేసుకుని దంపతులు వచ్చేసారు నర్సాపురం కృష్ణోగుల మధ్య పరిచయం చేయడానికి. అక్కడ ఇంగ్లాండ్లో రాయల్ డాక్టర్స్ వాళ్ళు అంటే ఎలిజబెత్ రాణి గారి దగ్గర ఈ రాయల్ డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ అందరూ డాక్టర్సే వాళ్ళు. అంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం ఇండియాలో నర్సాపురంలో కృష్ణోగుల మధ్య సేవ చేయడానికి సమర్పించుకొచ్చేసారు. అప్పుడు నర్సాపురం పరిస్థితి ఏంటంటే తిండి లేక మనుషులు రోడ్డు మీద చచ్చిపోయి కరోనా చచ్చిపోతుండగా అప్పుడు తిండి లేక చచ్చిపోయేవాడు. అప్పుడు అనుకున్నాడు ఈ ప్రజలకు సువార్త యేసుక్రీస్తు సువార్త మాత్రమే మనుషులు బతికిస్తుంది. మనం ఎంతకంత తిండి పెడతాం కాబట్టి వాళ్ళు దేవునికి కనెక్ట్ అయిపోతే దేవుడి చనాశీర్వాదాలు పొందుకుంటారని చెప్పి ఎలా మీరు సువార్త పండించాలనేది ఆలోచించి 54లో రేడియో ద్వారా సువార్త పండిద్దాం అని ఒక ఈ జీవజం రేడియో కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయన 75 వరకు ఇండియాలో ఉన్నారు. 75 తర్వాత వెళ్ళిపోయారు ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ మారిపోయాయి ఫారెన్స్ ఉండకూడదు అని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి డాక్టర్ పీకే జార్జ్ గారిని అనే ఒక ఆయన్ని అపాయింట్ చేసి ఆయన ప్రతి నెల కొంచెం అమౌంట్ పంపిస్తుండేవారు. ఆ అమౌంట్ అందుకోవడానికి ఎఫ్సిఆర్ఏ అనే ఒకటి ఉంది అంటే ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ అనేసి. ఆ లైసెన్స్ కూడా ఆయన సంపాదించారు డాక్టర్ పీకే జార్జ్ గారు. ఆ లైసెన్స్తో అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే షాప్ గారు కొంతకాలం డబ్బులు చెక్ రూపంలో పంపించారు. తర్వాత ఇలా చెక్ రూపంలో కుదరదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అప్పుడు బ్యాంకులో ఆ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ద్వారా డిపాజిట్ చేసి తీసుకోవడం మొదలుపెట్టారు. అది నేను దాకా నాకు ట్రాన్స్ఫర్ అయింది. ప్రతి 3 నెలలకు ఒకసారి చిన్న సపోర్ట్ మనం మనం పంపిస్తుండేవారు. అంటే కరెంట్ బిల్స్ ఇలాంటి పన్నులు కట్టుకోవడానికి సరిపోడా అని ఉంటుంది. అయితే నేను దాకా 2000 నుండి మొన్న లాస్ట్ ఇయర్ వరకు సపోర్ట్ తీసుకున్నాను. తర్వాత ఈ చర్చ్ కట్టించాం బిల్డింగ్ కొన్నాం ఇదంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యింది. తర్వాత నేను మీటింగ్స్ పెట్టించిన ఏది చేసినా వాళ్ళకి సపోర్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పులు పాలైపోకుండా చేశారు. అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ రూల్స్ మార్చేయడం వల్ల ఈ సంవత్సరం నాకు సపోర్ట్ రాలే. కొంత లోన్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎందుకు ఏంటి సమస్య అంటే మీ సంస్థ ట్రస్ట్ డీడు రిజిస్టర్ అవ్వలేదన్నారు. అవును 81లో చేశారు రిజిస్టర్ చేయకుండానే చేస్తున్నారు కాదు. రిజిస్ట్రేషన్ చేస్తే కానీ కుదరదని వాళ్ళు అంటున్నారు ఎఫ్సిఆర్ఏ వాళ్ళు. మా సంస్థ ట్రస్టీలు ఏమంటే అప్పటి నుంచి ఇప్పుడు చేస్తే ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేస్తే మన ఎక్స్పీరియన్స్ అంతా పోతుందేమో మన వాళ్ళు భయపడుతున్నారు. ఆఖరికి మన ట్రస్ట్ మీటింగ్లో మేము అనుకున్నాం ఓకే లెట్స్ గో ఫర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ సేమ్. అప్పుడు దేవుడు వల్ల నేను సత్యవాణి ఆంటీ గారు మన శివ గారు కార్లు పోయిన ఇక్కడి నుంచి బయలుదేరి కోయిల్ గురించి సత్యవాణి ఆంటీ నేను భూమూర వెళ్ళాం. వెళ్ళిన అంటే 11:00 లెవెన్ కాదు 10:30 అనుకుంటూ చేరాం. హాఫ్ అన్ అవర్లో అక్కడ పని అయిపోయింది. అంటే సాయంత్రం అనుకుండాల్సి వస్తుంది అనుకున్నాం. సత్యవనాటి గారు 74 ఇయర్స్ ఆమెకు ఎక్కువసేపు కూర్చోలేదు.
మొత్తం కోట్లో కారు కాదు అది ఎంతో ఇబ్బంది ప్రయాణం చేయలేదు అయినా సరే పాపం ఓపిక వచ్చారు కూర్చున్నారు త్వరగా అయిపోయింది ఒకవేళ ఆ రోజు ఆ సాయంత్రం ఒకటే నేను నర్సపూర్లో కలిపితే ఖచ్చితంగా పని బ్యాంక్ పని అండి నెక్స్ట్ డే నర్సపూర్ వెళ్ళి ఆ రోజు అంతా అక్కడ ఉండి అది చేసుకుని రావాల్సిన పరిస్థితి కానీ వెంటనే మేము నర్సపూర్ వెళ్ళగలిగాం నర్సపూర్లో కూడా బ్యాంక్ పని పావు గంటలో అయిపోయింది రోజంతా పట్టే పని ఆ రెండు పనులు అంత త్వరగా అయిపోయి మాకు చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఆంటీ హెల్త్ నేను దృష్టిలో పెట్టుకున్నాను ఎందుకంటే ఆంటీ రోజు ఎన్ని రోజుల అంత ఉంటారు అందుకోసం చాలా ప్రార్థన చేస్తాను నా కుటుంబంలో అందరికి చెప్పిన ప్రార్థన చేయడాన్ని ఆ రోజు వెంటనే నా కొయ్యూరు కూడా వెళ్ళిపోయి ఆంటీని సేఫ్గా ఇంటికి తెలియపెట్టి రాత్రి మేము రక్షిస్తుంటే మస్తుతో నేను శివగారు వచ్చాను ఇప్పుడు ఆ టెస్ట్ మీద నా చేతికి రావాలి వాళ్ళంతా అయిపోయింది అది స్కాన్ చేసుకుని పంపిస్తా ఉన్నారు ఇప్పుడు మీ పేరు ఏంటంటే ఆ టెస్ట్ నా చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ పోర్టల్లో నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసినప్పుడు దర్పణ్ ఐడి అనేది వాళ్ళు నాకు క్రియేట్ చేసి ఇవ్వాలి ఈసారి ఏ ఆటంకి పడతలేదు దర్పణ్ ఐడి వస్తే దాంతో నేను ఆల్రెడీ ఢిల్లీలో ఒక బ్యాంకులో మాకు అకౌంట్ ఇచ్చారు ఇచ్చారు కానీ వాడుకోవడం లేదు దర్పణ ఐడి లేదు ఆ ఢిల్లీలో బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఎఫ్సిఆర్ఏ కనెక్ట్ చేయాలి దర్పణ ఐడితో కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని మరికొన్ని రూల్స్ పెట్టారు అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయాలి రెండు సంవత్సరాల అకౌంట్స్ ఇంకా మేము అప్లోడ్ చేయలేదు దర్పణ ఐడి లేకపోవడం బట్టి ఆ రెండు సంవత్సరాల అకౌంట్స్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఢిల్లీ అకౌంట్ని మా నర్సపూర్ అకౌంట్కి లింకప్ చేయాలి చాలా పనులు ఉన్నాయి ఏంటంటే ఇవన్నీ నాకు ఇష్టం లేని పనులు నాకేం తెలిసి బైబుల్ పట్టుకొని కూర్చుంటే ఇష్టం దేవుని బిడ్డతో మాట్లాడుకుంటే ఇష్టం మీటింగ్లో వాక్యం చెప్తే ఇష్టం తప్ప ఈ సెక్యులర్ వర్క్ తిరగడం నాకు హెడ్ ఏక్ ఖచ్చితంగా హెడ్ అవుతాను చాలా ఇష్టం లేని పని దాన్ని చేయాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే అది మనం సాయం చేస్తుంది కదా తప్పకుండా రేపు ఇంకా పెద్ద చర్చ కట్టాల్సి ఇంకా చాలా డబ్బులు అవసరం ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మనం తీసుకోవచ్చు కదా అది అందుకోసం తిరుగుతున్నాను నాకు చాలా అంటే 20 ఒకవేళ రిజిస్ట్రేషన్ అయ్యిందంటే 10% ఇంకా 90% వర్క్ ఉంది దయచేసి మీ ప్లేస్ జ్ఞాపకం చేసుకోండి మరి నేను తిరిగేటప్పుడు నా ఆరోగ్యం దెబ్బతీసుకుని ప్రార్థన చేయను ఎందుకంటే మొన్న కోయిలగూడెం భీమవరం నరసాపురం మళ్ళీ కోయిలగూడెం విశాఖపట్నం తిరిగేటప్పుడు ఏమైందంటే నా మక్క పట్టేసింది అంటే వెనక్కి సీట్లు పడుకునే ప్రయాణం చేస్తాను ఎక్కువసేపు కూర్చోను పడుకునే ఉంటాను మొత్తం సీట్ అంతా ఒక తలగలు కూడా తీసుకెళ్తాను ఆ పడుకోవడంలో కూడా రాంగ్ పోషన్ బట్టి మక్క పట్టేసి వచ్చింది 2-3 రోజుల వరకు మళ్ళీ కదలేకపోయాను ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాను దానికి దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రయాణం నా ప్రయాణాల కోసం ప్రార్థన చేసి రేపు పిఠాపురం వెళ్ళాలి చాలా క్లోజ్ ఫ్యామిలీస్ అన్నమాట అప్పుడు నువ్వు రావాలంటే నేను రాను అని చెప్పడానికి లేదు 2 రోజులు మీటింగ్స్ మాట్లాడాలి రేపు ఉదయం మళ్ళీ నేను శివగారు కార్లో వెళ్తాం 2 రోజులు ఉండి మళ్ళీ వస్తాం కనుక అది తనిఖీ కోసం మీరు ప్రేయర్లో పెట్టండి రైట్ మీకు ఎవరైనా సాక్ష్యం కానీ ప్రత్యేకంగా పాఠశాలు కానీ మా లేదా రైట్ మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం పరిశుద్ధుల నీకు వందనాలు నీ వాక్యం ధ్యానం చేయడానికి వెళ్తుండగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించు ఇప్పటి వరకు సాక్ష్యం చెప్పి నీ బిడ్డ బట్టి స్థుతిస్తాను ప్రత్యేక పాట పాట బట్టి బిడ్డ బట్టి స్థుతిస్తాను వారి జీవితంలో నువ్వు చేస్తున్న కార్యాలన్నిటి బట్టి స్థుతిస్తాను వారిని బలపరచు వారి కుటుంబాలను బలపరుస్తుంది నానా ఇప్పుడు నీ వాక్యంలోకి వెళ్తుండగా నీ ఆత్మ కార్యం వాళ్ళకు జరిగింది యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము ప్రతి క్షణము ప్రతిదినము జీవము నేను స్తుతించే
Unnata salamulalona Neeku stotramu Agada jalamulalona Neeku stotramu Unnata salamulalona Neeku stotramu Agada jalamulalona Neeku stotramu Paramandu Narayandu Neeku stotramu Paramandu Neeku stotramu Narayandu Neeku stotramu Prati chota Neeku stotramu Prati lota Neeku stotramu Prati chota Neeku stotramu Prati lota Neeku stotramu Neeku stotramu ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము ప్రతిక్షణము మహిమామృత స్థలములలోనా నీకు స్తోత్రము చీకటి లోయలలోనా నీకు స్తోత్రము మహిమామృత స్థలములలోనా నీకు స్తోత్రము నీకు స్తోత్రము శ్రమలైనా నీకు
సహాయం కోరుతున్నాం. మీ ఆత్మ కార్యమాల జరిగించి పరిశుద్ధాత్మడా మాతో ఉంది, మాతో మాట్లాడి నీవే మహిమ పొందుకుని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి సువార్త పత్రిక కోసం ఫీడ్బ్యాక్ ఎవరు రాశారు వాళ్ళందరికీ ఒక బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకం ఒకటి కొన్ని కలపతి కూర్చాను. నా ఉద్దేశం ఏంటంటే ఆ కరపతికి మీరు క్రిస్మస్లోగా పంచాలి. నాన్ క్రిస్టియన్స్కి అయితే చాలా మంచిది, చర్చి పోయి కాకుండా ఇంట్లోనే ఉండిపోయిన క్రిస్టియన్స్ కూడా ఇవ్వచ్చు, కానీ మీ చేత ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేయాలి, అది నా ఉద్దేశం. మరి కొన్ని నేను అదే ఉండిపోయాను, స్పందన ఎవరండి? నాకు పేరు పచ్చి కాలేదు. స్పందన తర్వాత శుభ విజయ్ గారు, విజయం గారు, శుభాకర్ గారు, ఈ మూడు ఉండిపోయి వాళ్ళు వస్తే ఇవ్వండి. ఇందులో కొన్ని కలపతులు ఉంటాయి, తప్పకుండా వాటి కోసం ప్రార్థన చేయండి, పంచండి. ఓకే, ఇంకా ఎవరి దగ్గర అయినా ఎవరిలో 703 చరణాల పాఠ పుస్తకం లేకపోతే ఒకసారి చేయాలి చూపించండి. ఎవరినే లేదు ఇంకా? ఓకే అమ్మా, దయచేసి తీసుకోండి, మీ ఫ్యామిలీ ప్రేయర్లో వాడుకోండి. నాగేశ్వర గారు, ఇంకెవరమ్మా? అక్కడ కానీ కరుణ గారు, ఇక్కడ ఇక్కడ అమ్మా మీకు ఇస్తాను నేను ఇస్తాను అమ్మా. ఇంకో మరిసి మరొకరు తీసుకురామా, ఇంకో 10-20 తీసుకురా, అది కూడా బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకం కూడా తీసుకురా. అయితే బైబిల్ నాలెడ్జ్ పాఠ మాత్రం పిల్లలు కదా ఇది, కాబట్టి మీ పిల్లలకు నేర్పించడానికి అవకాశం. ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇందులో చుక్కలు ఉంటాయి కదా, ఈ చుక్కలు ఏంటంటే యూట్యూబ్ లింక్. అది ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి, 6 డివిడీలతో సమానం, 51 పాట ఉన్నాయి. ఆ యూట్యూబ్ లింక్ని క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు దాన్ని, ఆ కోడ్గా మార్చి క్రిప్టన్ చేశాం. మీ మొబైల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, గూగుల్ ప్లేస్టోర్లో ఉంటాయి ఫ్రీగా, ఫ్రీ క్యూఆర్ కోడ్ అంటే యాప్ ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ యాప్ ఆన్ చేస్తే ముందు ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్ తీసేయండి, అంటే ఇంటి కొట్టేసి పోతాయి, అప్పుడు స్కానింగ్ అవుతుంటుంది. అప్పుడు ఏ పాట క్యూఆర్ కోడ్ ముందు మీరు స్కాన్ చేస్తారో అది లింక్ కనిపిస్తారు, అప్పుడు ఆ లింక్ మీద మీరు చేయబట్టగానే ఆ పాట ఓపెన్ అవుతుంది, లేకపోతే యూట్యూబ్ అని వస్తుంది, యూట్యూబ్ అన్న కొట్టిన వచ్చేస్తుంది.
అలాగ మీ పిల్లలకు ఈ పాటలో నేర్పించాలని కోరుతున్నాను. ఇవి కూడా మీకు కావాలంటే దయచేసి నా దగ్గర రండి, ఎందుకంటే ఇచ్చేస్తే వేస్ట్, మీకు నేను నేర్పించాలి. పాస్టర్ నాకు బైబుల్ నాలెడ్జ్ పాట పుస్తకం కూడా కావాలంటే నా దగ్గర రండి, నేను ఎలాగో మీకు కొంచెం ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఇవి కూడా మీకు ఇస్తాను తప్పకుండా. ఇంకోటి పిల్లలనే కాదు, పిల్లలు కూడా నేర్చుకోవచ్చు కదా, దాని బైబుల్ నాలెడ్జ్ అందరికీ కావాలి. కాబట్టి ఇవి కూడా మీ ఇంట్లో ఉండాలని కోరుతున్నాను. తప్పకుండా దయచేసి సంపాదించడం పెట్టుకోండి, ఒక్కొక్కటి కాపీ. అసలు నా ఆశ ఏంటంటే ఇంట్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయో అంతమంది దగ్గర ఉండాలి. అందరు ఎవరు మట్టి వాళ్ళకి పర్సనల్ కాపీస్ ఉండాలని కోరుకుంటున్నాను నేను, ఎవరు కాపీ వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి పాస్టర్ డబ్బులు కట్టాలంటే నాకు సమస్య ఏమి, మీరు ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు, ముందు మీరు వాడుకోవాలి. ఇప్పుడేం జరుగుతుంటే కానుక పెట్టేసేయండి, అవసరం నాకు 100 రూపాయలు అంతే కాంట్రిబ్యూషన్ అంటాను. దీని మీద కాంట్రిబ్యూషన్ 100 రూపీస్ అని చేశాను కదా, కాబట్టి ఆ పాస్టర్ ఉచితంగా తీసుకుని నాకు ఇష్టం లేదంటే 100 రూపాయలు కానుక వేసేసాను అంతే. దేవుని పని ఎలాగైనా జరిగిపోతుంటారు. నేను ఏం చేస్తానంటే నా మొబైల్ ఫోన్లో దాదాపు 5-6 వేల కాంటాక్ట్స్ ఉన్నాయి. అందులో నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే పర్చేసి ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళకి మెసేజ్ పెడతాను. మా పాపకి అదే ఇంకెవరికి కావాలి చదవండి, అది కాదు ఇది 700 రూపాయలు చెన్నారు అది ఎవరికైనా కావాలి. మొహమాట్ పర్చని తీసుకోండి, ఇంకెవరికైనా కావాలంటే తీసుకోండి తప్పకుండా. రైట్, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నేను ఎప్పుడో మాట చెప్తాను, బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు ఎంత స్పష్టంగా ఆయన ప్రేమ జాలి దయా కరుణ కటాక్షం వాత్సల్యం కనికరం మంచితనం విశ్వాసత నమ్మకత్వం ఎంత ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఉగ్రత వెనక్కు ఉంది ఎక్కడో, ఆయన కోపం ఆయన రోషం అనేవి వెనక్కి కనిపిస్తున్నాయి, అవి ఉన్నాయి లేకపోలేదు, కానీ ఇవి ముందు కనిపిస్తున్నాయి, ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప దేవుణ్ణి ఎలా ప్రకటించకుండా ఉంటామని సువార్త మనసు ఇంకా ఎక్కువ అవుతుంది నాకు. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప రక్షకుణ్ణి, ఇంత స్పష్టమైన దేవుణ్ణి మనం ప్రకటించకుండా ఎలా ఉంటాం? ఆయన్ని మనం ప్రకటించాలి, ఆయన్ని చెప్పాలి, ఆయన్ని చూపించాలి, అది నా ఆశ. అందుకోసమే ఇక్కడ ఈ చరణాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజు కూడా చరణం నేర్చుకున్నాం కదా, 37వ కీర్తనని. ఓకే, నాతోగా సిలబర్ పాడు. 37వ కీర్తనలో యేసు దేవుడు హృదయ వాంఛలను తీర్చు, యేసు మా దేవుడు కార్యములు నెరవేర్చే, యేసు మహాదేవుడు నడతలను స్థిరపరచే, యేసు మహాదేవుడు 37వ కీర్తనలో యేసు దేవుడు హృదయ వాంఛలను తీర్చు, యేసు మహాదేవుడు కార్యములు నెరవేర్చే, యేసు మహాదేవుడు నడతలను స్థిరపరచే, యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఫ్యామిలీ ప్రేయర్లో రోజుతో పేచి పాడతాం, అంటే పేజీలో 6 చరణాలు ఉంటాయి కదండి, రోజుతో పేచి అది మొత్తం 120 పేజీలు ఉంది, అంటే 4 నెలల్లో ఒకసారి పూర్తి చేయొచ్చు, 703 చరణాలు కదా. ఒకటి మీకు అవకాశం ఉంటే మీరు కూడా రోజుతో పేచి
పాడడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు మహాదేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, మాట మాటికి ఆయన నామాన్ని మన నోటితో పలుకుతుంటే అది ముందు మన ప్రేయర్లోకి వెళ్తుంది, ప్రేయర్ నుంచి గుండెలోకి వస్తుంది, ఆత్మలోకి వెళ్తుంది. ఆ యేసు నామం మనల్ని అభిషేకిస్తూ ఉంటుంది, బతికింప చేస్తుంది. చచ్చిపోయిన మనం ప్రతిక్షణం చచ్చిపోతాడు, బతుకుతుంటాం మళ్ళీ. కనుక ఆ నామాన్ని కీర్తిస్తుంది. వాళ్ళ మీకు పాఠం రాలేదనుకోండి, చదవండి, ఆయన చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే కావాల్సింది భావమే కదా. మీ పాఠం రాకుండా చదువుకుంటూ వెళ్ళండి. మొత్తానికి దేవుడు మీ చేతిలో సాధన ఇచ్చాడు కదా, ఆ సాధనాన్ని ఉపయోగించుకోండి. ఈ ఆఖరి రోజులు, ఆఖరి అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. మన తెలుగు ప్రజలకు ఇచ్చాడు కదా, ఇంకే భాషలో ఇచ్చాడు లేదు నాకు తెలియదు, మన తెలుగు ప్రజలకు ఇచ్చాడు, కనుక వాటిని వాడుకోండి. సరే, ఈరోజు మనం అపోస్తలైన పౌలు జీవితం గురించిన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇది 5వ నోట్స్, 5వ క్లాస్ కదా. పౌలు యేసుక్రీస్తు ప్రత్యక్షత పొంది ఆయన శిష్యునిగా మారిన వెంటనే ఏం చేశారు తెలుసండి, తాను తెలుసుకున్న సత్యాన్ని చాలా బలంగా ప్రకటించడం మొదలుపెట్టారు. లాస్ట్ వీక్ చదువుకున్నాం, తమస్కు వెళ్తున్నాడు, గొప్ప వెలుగు కొట్టింది, ఆ వెలుగు కొట్టగా కింద పడిపోయాడు. సౌల సౌల నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా అని స్వరం విన్నాడు. ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగాడు. నువ్వు హింసిస్తున్న యేసుక్రీస్తును కమాలే, అందుచేత మధ్యలో నా సాక్ష్యం వెళ్ళు అంటూ ప్రభు వచ్చిన ఆజ్ఞని తీసుకున్నాడు. తమస్సులో అనని అనే ఒక ప్రవక్త వచ్చి పౌరు మీద సౌల మీద చేతులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళ నుండి పొరలు రాలే, మళ్ళీ చూపు పొందాడు. మూడోది తెలివైన వ్యక్తి, మళ్ళీ తిన్నాడు, బాప్తిజం పొందాడు, బలపడ్డాడు. బలపడిన తర్వాత ఇక తన మనసులో ఇంతవరకు వ్యతిరేకత ఉంది కదా, ఆ వ్యతిరేకత విపరీతమైన ప్రేమగా మారిపోయింది. యేసు ప్రభువు అంటే కావాలని వ్యతిరేకించలే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆజ్ఞ పట్టుకున్నాడు. మరి యెహోవా దేవుడు అయితే యేసు క్రీస్తు ఏంటి, అసలు ఈ రక్షకుడు ఏంటి, ఆయనకి ఎంత రక్షకుడు, అదమ్మడానికి కోపం అర్థం కాలే. ఎందుకంటే పరిసయుడుగా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి తను అంగీకరించలేకపోయాడు. ఎంత దేవుడైతే ఎంత ప్రాణం పెడతా, ఎంత సిన్నులో రక్తం కాచేస్తా దేవుడు అయిపోతాడా అన్నట్టు అనమాట. అయితే ఎప్పుడైతే యేసు డైరెక్ట్గా ప్రత్యక్షమై మాట్లాడాడో అప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న సత్యాన్ని చెప్పక మానలేదు. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18 నుంచి చదువుతా. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రావాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడి 19వ వచనం. ఇమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నారు. ఎందుకంటే తమస్కు ఎక్కడ ఎవరినైతే చెరలో వేయాలని, ఎవరినైతే కొట్టాలని, ఎవరైతే బంధించాలని వెళ్ళాడో ఇప్పుడు వాళ్ళతో పాటు పోచేస్తూ వాళ్ళతో పాటు సహవాసం చేస్తాడు. మొత్తం మారిపోయి తమస్కులు అననీయ పరిచయం చేస్తుంటాడు కదా, సౌలు ఇతను మనం చంపడానికి వచ్చాడు, మనం బంధించడానికి వచ్చాడు, ఇతన్ని దేవుడు మార్చుకున్నాడు, నేనే పాపం చేశాను, నా కళ్ళారా చూశాను, కళ్ళ నుంచి పొరలు రాలే, మూడు రోజులు దృష్టి లేని వ్యక్తి దృష్టి పొందాడు, ఇదిగో బాప్తిజం పొందాడు, ఇప్పుడు మన పక్షంగా దేవుని పక్షంగా ఉన్నాడు. అక్కడ ఉన్న శిష్యులతో కొద్ది రోజులు గడిపాడు. 20వ వచనం చూడండి, వెంటనే సమాజ మందిరములలో దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చాను. వెంటనే తనకు కలిగిన ప్రత్యక్షత దాచుకోలేకపోయాడు అన్నమాట. తనకు కలిగి తెలిసిన సత్యాన్ని ఏ మాత్రం దాచుకోలేకపోయాడు.
ఎప్పుడైతే సత్యం తెలిసిపోయిందో ప్రకటించటం మానలేదు. క్వశ్చన్ ఏంటంటే మీకు ఎప్పుడు సత్యం తెలిసింది? యేసు క్రీస్తు మాత్రమే దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోపకారి, సర్వ కృపానిధి యెహోవా, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, స్వయంభవుడు. ఈ మాటలు మీకు ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి తెలిసాయో ఆ వెంటనే మీరు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారా లేదా? అసలు ఇప్పటికీ ఆయన కోసం మాట చెప్పారా ఎవరికైనా? ఇప్పటికీ చెప్పలేకపోతే ఇప్పుడే చెప్పాలి. ఎందుకంటే మీరు సత్యం తెలుసుకున్న తర్వాత దాన్ని దాయడానికి వీలు లేదు. యేసు ప్రభు చెప్పాడు, దీపాన్ని విడిచి వెలిగించి మంచం కింద కుంచం కింద ఎవరు పెట్టడు? ఎవరు పెట్టరు కదా. దీపాన్ని వెలిగించిన దీప సభ మీద పెట్టారు కదా. దీప ఆరిపోతే దాని కింద మంచం కింద వేస్తారు. కానీ వెలిగించిన దీపాన్ని దీప స్తంభం మీద పెట్టాలి. అది అందరికీ ప్రకాశం ఇవ్వాలి కదా. మీ ఆత్మ వెలిగించబడింది. వెలిగించబడిన తర్వాత మా రహస్యం ఎలా ఉంటారు? మీ ఆత్మ వెలిగించబడిన తర్వాత ఆ వెలుగు చెప్పకుండా ఎలా ఉంటారు? అది చూపించకుండా ఎలా ఉంటారు? పౌలు ఆత్మ వెలిగించబడిన తర్వాత దాచుకోలేదు. ఆయన వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి యేసు క్రీస్తు ఎవరో కాదు, ఎవరో అనుకోని, ఇంతకాలం నేను మిమ్మల్ని హింసించాను, మిమ్మల్ని కొట్టాను, మిమ్మల్ని తిట్టాను, మిమ్మల్ని బంధించాను, మిమ్మల్ని ఈడ్చుకెళ్ళాను, నాకు ఇప్పుడే అర్థమైంది, నాకు స్పష్టంగా అర్థమైంది, ఆయన దేవుని కుమారుడు, బలియాగ పశువుగా మన కోసం మారాడు, ఆయన ఇప్పుడు దేవునికి దేవుని స్వరూపం. కనుక రండి, యేసు ప్రభు ద్వారా మనం దేవుని కనెక్ట్ అవుదాం. యెహోవా దేవుని మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేం అంటూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే పరిస్థితి ఏంటంటే పౌలు అలా సువార్త ప్రకటిస్తుంటే ఎవరు వెంటనే యాక్సెప్ట్ చేయాలి చేసండి అంటే ఇది ఒక వేరే ప్లాన్ ఏమో మనల్ని పట్టుకోవడానికి. ఈ విధంగా మన లోపలికి వచ్చి అసలు యేసు ప్రభు భక్తులు ఎవరో చూసుకొని వాళ్ళందరినీ కూడా హింసించడానికి వేరే రకంగా వచ్చేదాన్ని ఉంటారు. అందరూ హెసిటేట్ చేస్తున్నారు. దాని తనకు సంఘం నుంచే వ్యతిరేకత వచ్చింది, శిష్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. అయినా సరే దాన్ని నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించడం మానలేదు. సమాజ మందిరంలో ప్రకటిస్తూ వస్తున్నాడు. విని వారందరూ విభ్రాంతి నుండి 21 వచనాలు, విని వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవాడిని నాశనము చేసిన వాడు ఇతరే కాడ ఏం చేశాడండి? నాశనం చేశాడు. యెరూషలేములో దొరుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. వారిని బంధించి ప్రధాన యాజకుడి ఎత్తుకు కొనిపోటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకోండి. అయితే సౌలు మరి ఎక్కువగా పలపడి చూడండి, వ్యతిరేకత వచ్చింది, ఇంకా బలపడుతున్నాడట. మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుతూ సమస్తలో కాపురమున్న యూదులను కలవరపరచు. పరిస్థితి ఏంటంటే క్రీస్తు అంటే ఎన్నో యుగాలుగా వెయిట్ చేస్తారు అందరూ. ప్రపంచం అందరికీ తెలుసు ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఒక అభిషిక్తుడు రాబోతున్నాడు, మనుషులు బాగు చేస్తారు అని యూదులు ఎదురు చూస్తున్నారు. యూదులు ఎదురు చూస్తున్న విషయం ఈ ప్రపంచ ప్రజలందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు. మెస్సీయా క్రీస్తు వస్తున్నాడు, వస్తున్నాడు. అవునక్కడ మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న క్రీస్తు ఇదిగో యేసే ఈయన అంటూ రుజువుపరుస్తున్నాడు. ధర్మశాస్త్రం నుంచి తీసుకుంటున్నాడు. ఇదిగో ఫలానా ఫలానా వాక్యాలు ఉన్నాయి. ఆ ప్రవచన నెరవేర్పింది. యేసుక్రీస్తు 33 సంవత్సరాల జీవితంలో ప్రతి సంఘటన చూపిస్తాడు. చూపించి ఇదిగో ధర్మశాస్త్రం ఒకటి నెరవేరింది కాబట్టి ఇది క్రీస్తు రుజువు చేస్తూ
యూదులను కలవరపరిచితే ఆయన చెప్పిన మాటలకు తిరిగి జవాబు చెప్పలేక కలవరపడటం మొదలుపెట్టి బాబు ఇప్పుడు ఎలాగ మనం ఇన్ని ఆజ్ఞలు ఇన్ని కట్టడంతో జీవిస్తే అంతా మనం ఏం చేస్తాం ఏం చేయాలి మనం ఇప్పుడు యేసు ప్రభువునే దేవుడిగా ఎలకరుస్తాం పిల్లలు యెహోవా దేవుడు కదా మనకి యెహోవా స్థానం యేసు క్రీస్తు తీసి ఎలా వస్తాం తీసుకొస్తాం యేసు క్రీస్తు ద్వారా ఏంటి అసలు నేను తప్ప వేరకు దేవుడు లేడన్నారు కదా అంటే కన్ఫ్యూజన్ వచ్చింది వాళ్ళకి పరిశుద్ధాత్మ మాత్రమే కన్ఫ్యూజించి మనం వినిపిస్తాడు యెహోవా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ఆ త్రిత్వాన్ని మనకు పర్ఫెక్ట్ గా పోల్చేవాడు పరిశుద్ధాత్ముడే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను ఏదో చెప్తాం కానీ పరిశుద్ధాత్ముడు మాత్రమే మీకు అది క్లియర్గా చేస్తారు నేను రక్షించబడిన కొత్తలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది యెహోవా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మూడు వేరే వ్యక్తిత్వాల ఒకే వ్యక్తికి మూడు పేర్ల ఇలా అంటుంటుంది అలా పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టత నాకు ఇచ్చాడు ఆ స్పష్టత మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు పరిశుద్ధాత్ముడే అడగాలి నేను ఆయన్నే అడగాలి కనుక పౌలుగా మాకు పౌలు అంటే చిన్నవాడు అని అంటాం నేను అనుకున్నా తనే ఆ పేరు పెట్టుకున్నాడేమో నేను చిన్నవాడు నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాన్ని పక్కన పడేసరికి ఉన్నది సౌలు అంటే ఇస్రాయల్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయల్స్ చూడండి ఆ గొప్పతనం పక్కన పెట్టేశాడు బెన్యామైన వంశస్థు పక్కన పెట్టేశాడు పౌలు అంటే చిన్నవాడు అని మామూలు పేరు పెట్టుకొని అందరి దగ్గర ఉన్నాడు ఈయనే క్రీస్తు మనకి పెద్ద అది ఇంపార్టెంట్ అనిపిస్తుందండి ఏ క్రీస్తు అని నిరూపించడం మనకి ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మనకు కాన్సెప్ట్ లేదు కదండి మన క్రీస్తు కోసం ఎదురు చూడలేదు కదా భారతదేశంలో ఒక క్రీస్తు వస్తాడు ఒక రక్షకుడు వస్తాడు అంటూ మనం ఎదురు చూడలేదు కాబట్టి ఏసే క్రీస్తు అనే ఆ కాన్సెప్ట్ విషయంలో పెద్ద మనం పట్టించుకోం కానీ యూదులకు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి రుజువు చేస్తూ వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు స్పష్టంగా చూపిస్తూ బోధిస్తున్నాడు అయితే చూడండి రేపు వచ్చింది అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా బాబోయ్ ఇతను ఉంటేసారి మనం చాలా కలవరు పెట్టేస్తున్నాడు చంపేద్దామంటే సరే పౌలును చంపేద్దాం అని యూదులందరూ కూడా ఒకే మాటలో నిలబడ్డారు 24 వచనం వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చను వారు అతను చంపవాలని రాత్రి పగళ్ళు ద్వారముల యొక్క కాచుకొనిచున్నది సిటీకి మెయిన్ గేట్స్ ఉంటాయి కదండి ఆ మెయిన్ గేట్స్ దగ్గర షిఫ్ట్ డ్యూటీలు వేస్తున్నారు రాత్రి పగళ్ళు ఈ గేట్ నుంచి బయటకు వస్తాడని చూద్దాం ఎందుకంటే దాచేశారు శిష్యులు సౌల్ని పౌరుగా మారిన సౌల్ దాచేశారు ఎక్కడ దొరకలేదు ఎందుకంటే దొరకడు దాన్ని ఎప్పుడైనా బయటకు వస్తాడు కదా అప్పుడు వేసేద్దామని చెప్పి ఆ సిటీ గేట్స్ దగ్గర కాపలా ఉన్నారు పగలు రాత్రి అంటే షిఫ్ట్ డ్యూటీ వేస్తున్నారు కనబడితే చంపేద్దాం అయితే 25 వచనం కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందికి తింపరు అది ఇప్పుడు డైరెక్ట్ గేట్ వచ్చి అంటే ఖచ్చితంగా చంపేస్తారు గేట్ వచ్చిన ప్రతి ఒక్కరు ముసుగులు తీసుకొస్తారు ముఖం ముసుగేసుకుని కూర్చున్నా వస్తున్నా చూస్తారు తగడాలు పెట్టి చూస్తారు ముఖాలు అప్పుడు ఏం చేసంటే పౌరుని ఒక బుట్టలో గంపలు పెట్టారు ఒక కూరగాయ గంప గంపలో ఆయన అలాగా ముడుచుకొని కూర్చుంటే ఆయన మీద ఏ కూరగాయలో వేస్తుండొచ్చు కదా ఏ బట్టలో మురికి బట్టలో ఏవో వేసుకోవచ్చు కదా వేసి ఆ గంపను గంపతో పాటు పెట్టాడు అసలు ఆ గంపలో కూర్చున్న పౌరు ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఊహించు కదా మీరు ప్రాణాలు ఆ చేతిలో పెట్టుకొని చచ్చిపోతే చచ్చిపోతారు అంతే బతుకుతే బతుకుతారు దాని యేసే క్రీస్తు ఆయన రక్షకుడు ఆయన దేవుడు సువార్త కోసం తన ప్రాణాలు పణంగా పెట్టడానికి
రెడీ అయిపోయింది. అస్వాత ఎంత గొప్పదండి. ఇప్పుడు అస్వాత మనం ప్రకటిస్తున్నాం. అస్వాత మన చేతిలో ఉంది. ఈ స్వాత కోసం లక్షణమైన ప్రాణాలు పెట్టేశారు ఆల్రెడీ. ఈ స్వాత కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. ఆ స్వాత ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇది హఠాత్తుగా ఇప్పుడు తయారైన స్వాత కాదు. 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని మనుషుల్ని రాక్షసత్వం నుంచి బయటకు లాగుతున్న సువార్త ఇది. కుండల్ని కూనికోర్ని హత్తుల్ని మంచిగా పౌరవం లాంటి మనసుతో మన మృదు స్వభావం గలవారు మార్చేసిన సువార్త ఇది. లాంటి మహాక్రూరుణ్ణి ఒక కూరగాయల గంపలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముడుచుకొని కూర్చునేలా చేసింది సువార్త. ఆ సువార్త మళ్ళీ ఆయన ప్రకటించారు. కాబట్టి సువార్త విడిచిపెట్టదు మనం. సువార్త ప్రకటిద్దాం. సువార్త అందరికీ అందిపోయేలాగా ఏదో ఒక పంచాయతీ ఏదో ఒక పని మీరు ఆలోచిస్తే పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయండి. ఈరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు కోసం పరిచయం చేయాలి. ఎందుకంటే ఈ సువార్త కోసం ప్రపంచంతో కొన్ని కోట్ల మంది ప్రాణాలు పెట్టారు కదా, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు కదా, ఆ సువార్త ఈరోజు నేను ఒక కేంద్ర ప్రకటించాలి. అప్పుడు ఆశ పడకండి, ఆశ తెలిసింది ఉంటుంది. హల్లెలూయా. ఇది మంచి టైం. క్రిస్మస్ టైం. క్రిస్మస్ చేర్చి సువార్త చెప్పచ్చు మనం కదండి. మీరు తరఫ తెచ్చి క్రిస్మస్ మాసం అండి. అదే మరి నేను కూడా సువార్త సువార్త స్టార్ట్ చేయడానికి క్రిస్మస్ టైం ఎంచుకున్నాను. 2012లో చర్చి కట్టేశాం. మీకు సువార్త పట్టించాలనుకున్నాం. క్రిస్మస్ వెయిట్ చేశాను డిసెంబర్ కోసం. డిసెంబర్ వచ్చింది, వెంటనే స్టార్ట్ చేశాను. డిసెంబర్ అంతా చేపించేవాడు. మళ్ళీ సంవత్సరం ఊరుకునేవాడిని. మళ్ళీ క్రిస్మస్ లాగా స్టార్ట్ చేశాను 2013 2014. ఎందుకంటే ఇది క్రిస్మస్ టైం అండి, అందుకే సువార్త పట్టిస్తున్నాం అని చెప్తుండేవాడిని. 2014లో అయితే ఈస్టర్ కూడా 40 డేస్, లెంట్ డేస్ కూడా చేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇది మాకు ఈస్టర్ లెంట్ డేస్ 40 డేస్ ఉపవాసం రోజు తినాలండి. అంటే నేను సువార్త పట్టించడానికి నాకు ఏదో ఒక చిన్న సాకు కావాలన్నమాట. ఆ సాకు కోసం చూసేవాడిని. ఆ తర్వాత 2015 లాగానే నాకు 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయండి, కాబట్టి నేను సువార్త పట్టిస్తాను అండి అని చెప్పడానికి 2015 తర్వాత ఇయర్ అంతా అప్పుడే నా 400 డేస్ అయ్యాలంటారు. సువార్త పట్టించడానికి ఏదో ఒక అవకాశం మనం సంపాదించుకోవాలి. దానికోసం ప్రయాసపడాలి, ఏదో ప్రయత్నం చేయాలి. పౌలు దంపలో కూర్చొని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చెప్పుకున్నప్పుడు పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటూ సువార్త పఠిస్తున్నారు. చూడండి 26 అతను యెరూషలేముకు వచ్చి శిష్యులతో కలుసుకుంటూ ప్రయత్నం చేశాను. కానీ అతను శిష్యులని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ముందు దమస్కులో శిష్యులు ముందు హెసిటేట్ చేశారు, కానీ మొత్తానికి చేర్చుకున్నారు కదా. యెరూషలేము వచ్చేప్పుడు అపొస్తలులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళేం చేశారు, వాళ్ళకి వెళ్తుంటే అతను శిష్యులని నమ్మక అందరూ అతనికి భయపడింది. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది కదండి. మీరు ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు మేము యేసు ప్రభువు నమ్ముకున్నామండి అంటే మిమ్మల్ని అనుమానంగా చూసామనుకోండి, అది ఎంతో బాధగా ఉంటుంది కదా. పౌరుడు పడ్డాడు, ఆ అవమానం భరించాడు. ఎందుకంటే తను హింసించాడు కదా, కొట్టాడు, తిట్టాడు, లాక్కుపోయాడు, ఈడ్చుకుపోయాడు. హఠాత్తుగా నేను శిష్యుని అయ్యంటే ఎవరు నమ్ముతారు. తను ఎంత ప్రార్థన చేశాడో, ఎంత ఏడ్చాడో, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. 27 అయితే బర్నబ అతనిని దగ్గరకు తీసి అపొస్తలులకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినని ప్రభువులతో మాట్లాడినని అతను దమస్కులో యేసు నామమును బట్టి నాకు కట్ అయింది.
ఇంకా కాపీ పేస్ట్ చేస్తా అనుకున్నాను అవలేదు. అతను త్రోవలో ప్రభువు చూచాయు మళ్ళీ ఇరవై చూస్తా. అయితే బన్నబాపుని దగ్గరకు తీసి అపోస్తలులకు తొడుకు వచ్చి అతను త్రోవలో ప్రభువు చూచనియు ప్రభు అతనితో మాట్లాడనియు అతను దమస్కులో యేసు నామం బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరిచి. బన్నబా ఎప్పుడైతే ఇనిషియేషన్ తీసుకున్నాడో అప్పుడు ఇంత గొప్ప పౌరు ఇప్పుడు గొప్పగా మనం చూస్తున్నాం. కానీ పౌరుకి ఒక మార్గం చూపించి వ్యక్తి అవసరం కదా. ఈ పేరు మర్చిపోకండి. ఒకవేళ బర్నబా ఇనిషియేషన్ తీసుకోకపోతే చాలా లేట్ అయ్యేది. బర్నబా కావాలి ఇప్పుడు దేవుని సేవకుల్ని బయటకు తీసుకొచ్చే బర్నబాలు కావాలి. ఆ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు బన్నబా ధైర్యం చేశాడు, పౌరు కూర్చొని మాట్లాడాడు, ఎలా వచ్చింది దర్శనం, ఎప్పుడు వచ్చింది, అప్పుడు ఏమైంది, అప్పుడు ఎలా అనుకున్నావు, బాగా ఇంటర్వ్యూ చేశాడు. బన్నబాకి నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత అపోస్తలులకు వచ్చాడు. నా మాట ఏంటంటే నేను బాగా అతనితో మాట్లాడాను, అతను ఇంటర్వ్యూ చేశాను, నాకు నమ్మకం వచ్చింది, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. అతను నిజంగా మారాడు, నిజంగా అతను దేవుని చూశాడు, నిజంగా యేసుక్రీస్తుని ఆయన నమ్మాడు, ప్రార్థిస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ శిష్యులతో మాట్లాడి అపోస్తలుతో ఒకరోజు చక్కని టైం సెట్ చేసి తీసుకొచ్చే పౌరు అప్పుడు ఎలా ఉంటుంటే భయం భయంగా చేతులు కట్టుకొని ఉండవచ్చు కదా. చేతులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతుండేటప్పుడు భయం భయంగా ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా విషయం కలిసి వీధిలో కొత్త కుక్క రావాలంటే భయపడుతుంది, అది త్రాకు ముడుచుకొని మెల్లగా ఇలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ కుక్కలన్నీ కూడా ఎలా చూస్తామంటే ఎప్పుడు గమనిస్తుంటాను నేను. అలా ఉంది పౌరు పరిస్థితి అక్కడ. అయితే బన్నబా ఇనిషియేటివ్ తీసుకొని పౌరుని పరిచయం చేసి పౌరుకి ఒక స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఒక స్పెషల్ పరిచయం తెలుసు మీకు. పరిచయం చేసి దేవుని సేవకుని లేకపోతే దేవుని సాక్షిని మరుగుపడిపోయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చి సంఘానికి పరిచయం చేయడం, సమాజానికి పరిచయం చేయడం. వాళ్ళు మట్టి వాళ్ళు రాలేదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు ఎవరు. అది ఒక ప్రత్యేక పరిచర్య. ఒకసారి ఏమైందంటే ఈ దాబా గణేష్లో 500 బిల్డింగ్ పడిపోయింది, పెద్ద హడా కేసు అయ్యింది. శాంతారావు గారు దానికి బెండర్ కదండి, భూమి శాంతారావు గారు ఆయన కోర్టు తిరుగుతున్నాడు. ఆయన ఒకసారి పరిచయం. అప్పుడు ఆయన పరిస్థితి అంటే కోర్టుకు వెళ్ళడానికి బస్సులు వెళ్ళేవాడు, ఆటో డబ్బులు ఉండేవి కాదు ఆయన దానికి. ఎందుకంటే చాలా కేసుల్లో ఉన్నాడు, ఆ కేసులు డబ్బులు కట్టాల్సి వస్తుంది, పోలీసులు కట్టాల్సి వస్తుంది. ఆ బిల్డింగ్ కింద పడిపోయిన వాళ్ళు బతికారు కదా, వాళ్ళు హాస్పిటల్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు దాదాపు కోర్టు కేసు అంతా బయటకు వచ్చే సమయంలో ఒకసారి నా దగ్గరకు వచ్చి, పాస్టర్ మీ చర్చ్ బిల్డింగ్ కావాలంటారు కదా, మా బిల్డింగ్ కొనుక్కోండి, మేము చాలా అప్పులు తీర్చాలన్నారు కదా, 20 lakhs మేము ఇచ్చేస్తామన్నారు కదా. పెద్ద బిల్డింగ్ అది, ఇంత హాల్ ఉంటుంది, ఇంతకంటే పెద్ద హాల్ డూప్లెక్స్ బిల్డింగ్ అది. అయితే నేను అన్నాను, పాస్టర్ బ్రదరు మీ సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం, అది చెప్పాలండి అందరికీ. నేను నా స్టూడియోలో ఫ్రీగా నీకు మీకు రికార్డ్ చేసి ఇస్తాను, మీ ఒక్క పైస ఇవ్వద్దు. అంటే యాక్చువల్గా గంటకి ఎంత కట్టాలి మేము మా స్టూడియోకి, ఆ పైసలు లేదు,
మీరు మీ సాక్ష్యం చెప్పండి. అదంతా కూడా ఒక క్రమంలో రాసి పెట్టి చదవండి అన్నాను, మైక్ ఇచ్చాను. ఆ సాక్ష్యం అంతా ఆయన చదివిన తర్వాత నేను శాంప్ కూర్చొని ఎడిట్ చేశాను నీట్గా. ఏం చేస్తా గంటన్నర వచ్చింది, రెండు రెండు క్యాసెట్లు చేయాలి అది. సరే, రెండు మాస్టర్ క్యాసెట్స్ అంతా నేర్చి ఆయన చేయించి ఇవి కాపీస్ చేసి పంచండి సార్ అన్నారు. అంటే ఎవరో ఒకరు ఉండాలి, ఇవి కాపీస్ చేసి పంచండి అంటే ఆ డబుల్ క్యాసెట్ కవర్ కవర్ లాగా ఉంటాయి, అవి సంపాదించిన మొత్తానికి ఎవరో మళ్ళీ ఇంకోటి సాయం చేసే కాపీస్ చేసి ఆయన మీటింగ్లో సాక్ష్యం చెప్పడం, అది షేర్ చేయడం, సాక్ష్యం చెప్పడం షేర్ చేయడం. ఆ తర్వాత సీడీలు వచ్చాయి, సీడీ అతను వీడియో చేశారు, యూట్యూబ్లు పెట్టారు. ఆశ్చర్యం, ఈరోజు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రపంచం అంతా వాడబడుతున్నారు. మొన్న ఒక పెళ్లిలో చూసినప్పుడు మనం చూసి ఆశ్చర్యపోయారు. శాలేం గారు అంటూ అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న శాలేం గారు నేను చేతులు ఎత్తిన నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఏమి లేని పరిస్థితిలో ఈ ప్రపంచానికి నేను తెలియదు. ఆ టైంలో నా సాక్ష్యాన్ని ఉచితంగా రికార్డ్ చేసి నాకు అది ఎలా చేయాలో ఎవరు కాపీ చేయాలో చెప్పి అందరికీ వెళ్ళేలా చేశారు. రోజు శాలేం గారి కోసం ప్రార్థన చేయగలం, ప్రార్థనే ముగించమంటున్నారు. అంటే బర్నబా పరిచయండి, బర్నబా పరిచయం. మీకు ఎవరైనా ఒక అద్భుతమైన సాక్షి ఉన్న వ్యక్తి కనబడితే ఆ వ్యక్తిని మీరు పరిచయం చేయకపోతే మిమ్మల్ని బట్టి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు తప్ప వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. పౌరులు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అపోస్తులు. కానీ బర్నబాకు మంచి పేరు ఉంది కదా శిష్యుల్లో, అది బర్నబా బట్టి యాక్సెప్ట్ చేశాను. నేను చాలామందిని ఒక బర్నబా లాగా నేను బయట తీసుకురాని దేవుడు నాకు వాడుకున్నాను. స్టీఫెన్, స్టీఫెన్ బాబు తెలుసు, స్టీఫెన్ బాబు ఒక నేను చిన్న ఉపాస ప్రార్థనలో కూర్చున్నాను. అమృతరావు పాష గారు చర్చ్ చిన్న కోరికలో ఆయన కలిశారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది. శివన్ గారు మీరు ఉండిపోతే కుదరదు, మీ సాక్ష్యం చాలా అద్భుతమైన సాక్ష్యం, దాన్ని బయటికి తీసుకురావాలి అని విజయవాడ మీటింగ్ నేను తీసుకెళ్ళాను. బాబు గడ్డ గారు తీసుకెళ్ళి అక్కడ చెప్పించాను. చెప్పించిన బాబు గడ్డ గారు శాలేం ఈ సాక్ష్యాన్ని నువ్వు రికార్డ్ చేసి నాకు దుబాయ్ పంపించమన్నారు. అప్పుడు సాక్ష్యం అంతా రాసి ఒక సిస్టమేటిక్ అనమాట, ఒక జర్నలిస్ట్ రాసినట్టుగా రాసి ఆయన రికార్డ్ చేసి దుబాయ్ పంపించాను సీడీ. అప్పుడు బాబు గడ్డ శాలే సీడీ కొన్ని వందల కాపీస్ నేను చర్చస్ పంపించాను. ఈ శ్రీనివాసరావు ఎవరో తెలుసుకుందామని అందరూ అంటారు, రప్పించాలి నువ్వు తీసుకురావు. పాత పేరు శ్రీనివాసరావు, నువ్వు దుబాయ్ తీసుకురావు. అప్పుడు నేను పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఆధార్ కార్డు కానీ దేంట్లో పేరు కరెక్ట్గా లేవు. మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్ మూర్తిగా మూర్తిగా కలుసుకుని అవన్నీ సెట్ చేశాను. పాస్పోర్ట్ చేయించి వీసా రప్పించి ఆయన దుబాయ్ తీసుకెళ్ళి కొన్ని వందల చర్చస్లో ఆయన మాట్లాడేది చేసినప్పుడు ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విధులుగా వాడబడతారు. చాలా అద్భుతంగా ఆయన కొడుకు కూడా స్పాస్ అయ్యాడు, ఆయన కూడా దుబాయ్లో పొందకాలు చేశాడు. అంటే ఒక వ్యక్తిని మనం బయటకు తీసుకొచ్చే అవకాశం దేవుడు మనకి ఇస్తే అది చేశారంటే ఆ బృందబ పరిచర్య చాలా అద్భుతమైంది. మనం వెనక ఉంటాం, మనం ముందుకు వచ్చేసి మనం అడవాడు చేసే అవసరం లేదు. దేవుడు అక్కడ పరిచర్చాడు. అలాగే చాలామందిని ప్రపంచానికి చూపించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మీకు ఇస్తాను చూడు తప్ప నాకు ఆ బర్నబా పరిచయం ఎప్పుడు ఇస్తావా? మీ సాక్షులను సమాజానికి సంఘానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇస్తావా అని అడగలమా? ఓకే, మనం మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. బర్నబా ఏం చేశారంటే బర్నబా అతనికి తీసి అపొస్తలులకు చదువుకొని వచ్చి అతను త్రోవలో ప్రభువును చూచననీ ప్రభువుతో మాట్లాడననీ అతను దమస్కులో యేసు నామం బట్టి ధైర్యంగా బోధించననీ నమస్కలో జరిగినంత చెప్పిన రిపోర్ట్ వారికి వివరంగా తెలియపరిచింది. అతను యెరూషలేములో వారికి యెరూషలేములో వారితో కూడా వచ్చు పోవచ్చు ప్రభువు నామం బట్టి ధైర్యంగా పోవచ్చు
గ్రీకు భాష మాట్లాడు, యూదులతో మాట్లాడుచు తర్కించుతూ ఉండేవారు. పౌలు మరి సకల విద్యా ప్రావీణ్యం ఇస్తారండి. ఏం చేశారంటే గ్రీకు భాష మాట్లాడే యూదులతో తను మాట్లాడడం మొదలు పెట్టాడు. అలాగా పౌలు సువార్త పరిచయం ప్రారంభించలేదు. విలువగా చాలా అద్భుతంగా అయితే వారు అతను చంప ప్రయత్నం చేసింది కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరి తోలుకుని వచ్చి తాల్సునికి పంపిణి. తాల్సి అంటే ఆయన మొదటి పుట్టిన ఊరు కదండి, మొత్తానికి రాస్తున్నారు పౌరులు జాగ్రత్తగా. తర్వాత పౌలు సాక్ష్యం చెప్తూ అపోస్తల కార్యం 26:13-18 వచ్చాను చూడండి, తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. అపోస్తల కార్యం 26:13-18 వచ్చాడు. రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకుంటే నిక్కిల ప్రకాశమానమైన ఒక వెలుగు సౌల ప్రకాశించడం చూచింది. మేము అందరము నేల పడినప్పుడు సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ముడికోలకు ఎదురుతుంటే కష్టము అని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుంటే వెళ్ళేది. మునికోల దుమ్ముతారు కదండి, ఆ దుమ్మేటప్పుడు దానికి కడతారు ఒకటి ఎనపు సూదిగా ఉంటుంది అది మునికోల, దానికి ఎదురుతుంటే కష్టం అంత. అప్పుడు నేను ప్రభు నువ్వు ఎవడు అని అడుగుతా, ప్రభు నేను నువ్వు హింసిస్తున్న కేసును నువ్వు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి నేను నీకు కనబడబో సంగతిని గుర్చి నిన్ను పచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదం మోపి నిన్ను నేను ఈ ప్రజల వలన అన్నిటి వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన్ అధికారం నుండి దేవుడి వైపుకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధ పచ్చబడిన వాళ్ళ స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెలుసుకై నేను ఇల్లు వారి ఎందుకు పంపేదను. ఇప్పుడు పౌరు విషయం కదండి, చీకట్లో ఉండేవాళ్ళు వెలుగులోకి రావాలి, సాతాన్ అధికారం నుండి దేవుడి వైపు తిరగాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధ పచ్చబడిన వారితో పాటు సాక్ష్యం పొందాలి. కాబట్టి నువ్వు సువార్త ప్రకటించు. సువార్త ఎంత శక్తి ఉందండి, చీకట్లో ఉండే ప్రజలు వెలుగులోకి వస్తారు. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం, వచ్చేసాం. సాతాన్ అధికారంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం యేసుక్రీస్తు అధికారంలోకి వచ్చాం. మనకి ఇప్పుడు భక్తులతో పాటు పరిశుద్ధ పచ్చబడిన వారితో స్వాస్థ్య దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సువార్త శక్తి పౌరుడు సువార్త అప్పు చెప్పినప్పుడు ఏం జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఈరోజు మనకు సువార్త అప్పు చెప్పినప్పుడు దేవుడు మందరం చెప్పాడు, కమాన్ మీరు వెళ్ళండి ప్రకటించండి. సౌతో చెప్పిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చీకట్లో ఉన్నారు, సాతాన్ అధికారంలో ఉన్నారు, మీ సువార్త ప్రకటించండి. జస్ట్ సువార్త ప్రకటించను అంతే, ఆ సువార్త వచ్చేస్తుంది చీకట్లో నుంచి ప్రజలు మనుషులను వెలుగులోకి తెస్తుంది. సాతాన్ అధికారం నుంచి దేవుని అధికారం తీసుకొస్తుంది, వాళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుంది, వాళ్ళకి స్వాస్థ్య పరమపాత్ర స్వాస్థ్యం దొరుకుతుంది. ఎంత చిన్న సువార్త ఎంత గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా, ఎంత సింపుల్ గాస్పెల్, 3 నిమిషాలు కదండి. ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ పాటిస్తున్న లాస్ట్ పేజ్ లో సువార్త పెట్టాం, జస్ట్ చదవడం 3 నిమిషాలు పడతాం. ఆ 3 నిమిషాల సువార్త ఒకరికి మీరు స్పష్టంగా చదివిస్తే వారు చీకటి నుండి వెలుగులోకి వస్తారు, సాతాన్ అధికారం నుంచి దేవుని అధికారంలోకి వస్తారు. హల్లెలూయా. అసలు మీరు ఇంట్లో కూర్చొని చదవడం ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. రెండు వర్షన్స్ ఇచ్చారు, ఒకటేమో యేసుక్రీస్తు అద్భుతాలు హైలైట్ చేశాం, ఇంకో దాంట్లో యేసుక్రీస్తు సిలువ సేవ హైలైట్ చేశాం. మీరు వాటిని ఎవరికైనా మొబైల్ ఫోన్లో చదివినిపించండి, మీకు టైం ఉంటే, మీకు మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, మీ మాట వినే ఫ్రెండ్ ఉంటే ఈరోజు 3 నిమిషాల పాటు ఒక గాస్పెల్ శుభవార్త మీకు చదివిపిస్తా వింటారా అని చెప్పి చదవండి. ఏమో వాళ్ళ చీకట్లో నుంచి వెలుగులోకి సాతాన్ అధికారం నుంచి దేవుని అధికారంలోకి రావడానికి
ఆ మూడు నిమిషాల సువార్త ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ప్రభుతో ప్రత్యేకమైన సమయం గడిపాడండి, అంటే ప్రభు ప్రత్యక్ష పొందమంటే ఇక సువార్త పండించేశాడు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ప్రత్యేక సభకు వెళ్ళిపోయారు. ఎలాంటి గలతీ పత్రిక ఓటాల్సి చూడండి, గలతీ పత్రిక ఓటాల్సి 16-15 వచనం చదివి ప్రారంభం చేస్తాను. గలతీ 1:16, ఆయనను నా యందు బయలుపరచుకొని అనుగ్రహించినప్పుడు మనుషు మాత్రంతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపొస్తలైన వారి యొక్కకు యెరూషలేముకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చింది. కరెక్ట్ టైం తెలియదు, కానీ ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు పౌలు. అరేబియా దేశంలో అక్కడ సినాయి పడుతుందని ఆ ఏరియాకు వెళ్ళిపోయి ప్రభుతో స్పెషల్గా గడిపాడు. అక్కడ శక్తి పోతాడు. సువార్త ప్రకటించే వాళ్ళందరూ ప్రభుతో ప్రత్యేకంగా గడపాల్సిందే, అదొక రూల్ అండి. ఎస్, సువార్త చాలా శక్తివంతమైంది. కానీ శక్తివంతమైన సువార్త ప్రకటించడానికి నువ్వు పౌలులాగా ప్రత్యేక ప్రభుతో కలిపే టైం అండ్ ప్లేస్ రెండు ఉండాలి. ఒక టైం సంపాదించుకోవాలి, ఒక ప్లేస్ సంపాదించుకోవాలి. దేవుడికి ఆరోగ్యం ఇస్తే తప్పకుండా అప్పగించు. ఇప్పటి వరకు నువ్వు ఆ సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా మరోసారి రిఫ్రెషింగ్ రోల్స్ రాయనమాట. ప్రభుత్వం గడిపే టైం చాలా శ్రేష్టమైన సమయం. ప్రభుని అడిగాడు, ప్రభుత్వాడు, ప్రభు పౌలు అరేబియా దేశంలో కొద్దిసేపు కొద్ది కాలం ఎంతో గడిపేటట్టు కదా, అటువంటి టైం నాకు ఇవ్వా, అటువంటి స్థలం నాకు ఇవ్వా నీతో గడపడానికి. నీ పాదాల దగ్గర మరీ కూర్చున్నట్టుగా నేను కూర్చొని, పౌలు కూర్చున్నట్టుగా నేను కూర్చొని నీ దగ్గర డైరెక్ట్గా ఒక విషయాన్ని నేర్చుకొని నేను ఒక సువార్త సాధనంగా బలపడేటట్టుగా నాకు ఒక అవకాశం అడిగితే ఇస్తాను, తప్పకుండా ఆశపడితే ఇస్తాను కదా. ఈరోజు ప్రభువుని అడుగుదాం అందరూ కూడా, ప్రభు సందరు గడిపే ఆ టైం ఆ ప్లేస్ ఇవ్వాలి, ఆయనతో మనం గడపాలి, ఆయన సువార్త సాధనంగా మనం తయారవ్వాలి. చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి, సాతా అధికారంలో ప్రజలు దేవాధికారంలో అధికారంలోకి నడిపించే సువార్త జ్యోతిని పట్టుకొని మనం వెళ్ళవాలి. ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలం వచ్చింది నేను ప్రకాష్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నా అంటే ప్రతి సంవత్సరాలు వచ్చినట్లయితే సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వకృపానికి సర్వ సృష్టికి అన్ని సంపూర్ణ సకలాశీర్వాదములకు కారణపత్ర మాపి పరలోక తండ్రి, ఈ ఘనమైన పాదాలు భవిష్యత్తులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. యొక్క పరిశుద్ధమైన ఆదివారంలో మీ ప్రియబడ్డ మమ్మల్ని అందరినీ అన్ని సన్నదానంలో చేర్చి నన్ను నిశ్చించి గణపరిచి ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నన్ను మీ వాక్యం అనగలిగే భాగ్యం అందించి దేవాన్ని కొట్టనాలు స్తోత్రాలు ఎన్న వాక్యాన్ని మహోదయంలో తలింపు చేసుకుని వాక్యానుసారమైన జీవితం జీవితానికి సహాయం దయచేయండి. సైతాలు ఎవరిని ముందుదాన్ని తగ్గించి సింహం వల్ల కూర్చుండగా దాన్ని ఎదుర్కొనే శక్తిని వాక్యం ద్వారా మాకు కలిగజేయమని వేడుకుంటున్నటువంటి సహాయం దయచేయండి. మా ప్రభావ మా నాయన మరి దినాల్లో అనేక రకాలైన వ్యాధులు అనేక రకాలైన వైరస్లతో మేము ప్రభా మా ప్రదేశాలు మా దేశం ప్రపంచం అంతా నిండిగా నానా మీ పీపెట్లమైన మమ్మల్ని మాత్రం ప్రత్యేకపరిచి నన్ను ఇంకా సజీవంగా ఉంచి దేవాన్ని కొందనాలు. మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ ఈ యొక్క పరిస్థితి దాటి కంచె నుంచి మా ప్రభా ఏ దుష్టశక్తి మాలో ప్రవేశించకుండా ఏ వైరస్ మాకు సోకకుండా నేనని మీ పాదాల మాత్రం మమ్మల్ని భద్రపరిచి నడిపించి మేము వేడుకుంటున్నటువంటి సహాయం తగ్గించి పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను మా ప్రభా వారి కొరకు నేను మీ యొక్క ప్రత్యేకం పేరు ఇవ్వండి. ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం తిన్న ఏ విధమైన విశ్వాసం మా ప్రభా ఏ విధమైన శక్తి ఏ విధమైన మా ప్రభా ఆ వైరస్ సోకుండా మీకు కాచి కాపాడంటే వారికి వందనాలు. అలాగే మా ప్రభుత్వ నాన్న మరి సంఘంలో వాక్యాన్ని సాక్ష్యాలు చెప్పిన బట్టి కొన్ని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు మీరు చేసిన మా ఆ యొక్క సాక్ష్యాలు బట్టి మీ పొందనాలు వారు ఆశిస్తున్నాం.
ఆయన స్థితిని మీరు వాళ్ళు పొందగలరని సహాయం దయచేయండి. ఎవరిని పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు తండ్రి నాయన, వివాహాలు దగ్గర చూస్తున్నాం, ఎవరి కుమార్తెలు కొడుకు ఎవరిని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు సాటి సహాయం దయచేయండి. అలాగే ఉద్యోగాల కొరకు కొన్ని దేశాలు వెళ్ళడానికి ఆశపడుతున్న పట్ల మా ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది కదా ఆయన, మీరు గుర్తు చూపించండి. మీరు ఏ స్థలంలో అయితే ఉన్న స్థలంలో వారు నిలిచిందన్నారో వారితో ఆ స్థలంలో ఉంచి మీరు దీవించుకుని వెళ్తున్నారు తండ్రి, సహాయం దయచేయండి. ముఖ్యంగా మా ప్రభావం ఆశ ఖాళీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సంఘం నడిపించట్లో కాయట్లో వారికి శక్తిని ఇవ్వండి, శారీరక శక్తిని దయచేయండి మా ప్రభా. చిన్న చిన్న యొక్క ప్రభా శారీరక బలహీనతను దూరపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో మా ప్రభా శక్తిని మీరు దయచేయండి వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభా అఫీషియల్గా మా ప్రభా ఈ యొక్క ట్రస్ట్ కొరకు వారు తయారు చేసిన పన్నెన్నింటిలో మీ హస్తాలు తోడుగా ఉంచండి. బ్యాంక్ విషయంలో అలాగే నాయన రిజిస్ట్రేషన్ విషయాల్లో మా ప్రభుత్వ ఆర్థిక సంబంధం విషయంలో మా ప్రభుత్వం సహాయం దయచేసి నడిపించినట్లు అలాగే వారి కుటుంబాన్ని మా ప్రభావం అలాగే తల్లి మా ప్రభు కుమారులు కుమార్తెలను దీవించండి. వారి కొరకే దాచి ప్రతి దీవెన సకాలంలో అన్ని నడిపించమని ఈ యొక్క ఆరాధన ముగించడం నడిచేట్టుగా మాకు తోడుగా నడిపించి మరొకసారి మీ సందర్భం కనిపించే భాగ్యం మాకు 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 అందరికీ దయచేయమని మా ప్రభుత్వం పాడుతుంటే మా విజయలక్ష్మి వస్తారా? దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను చెరయ్యా
కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం. పరిశుద్ధానికి వందనాలు. మీ పాద సంగ్రహ విత్తన ప్రతి విత్తనాన్ని ముప్పగా అరుగుగా నూనెగా ఫలిప చేయ ప్రార్థిస్తాం తండ్రి. నేను వారి చేతులు చాచి మీ పాద సంగ్రహ విత్తప్పుడు నా హృదయంలో ఏ అవసరంతో ఏ ప్రార్థనతో దాని జవాబు తెలిసింది. అప్పుల బాధ నుండి వడ్డీలు వాయిదాల కంటే బాధించి విడిపించి ఆర్థిక స్వాతంత్రం తెచ్చి ఆర్థిక అభివృద్ధి ప్రసాదించుకోవా. మీకు వందనాలు. ఈరోజు విన్న వాక్యాన్ని మధ్యలో తలపోసుకుంటూ ఈ రోజంతా మీ సంగతిలో సంతోషించడానికి సాధించాను. ఎవరి గుహాలు పాల్గొంటుంటా వారి వాహనాల చుట్టూ మీ కాపుతల ప్రసాదించి క్షేమంగా గృహం చేరుకుని సిద్ధాన్ని మళ్ళా మళ్ళా ఇటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. మాటి మాటికి మీ సంగతిలో కలుసుకునే ప్రతి సమయాన్ని వారు కలిసి పట్టుకోవడానికి సహాయం చేస్తారు. మీరే మహిమ పొందడం మరి మా జీవితంలో ఉన్న ప్రతి లోటు తీర్చి కొరత తీర్చి మా గిన్నె నిండి పొందుతున్న సాక్షి చెప్పుకునే కృపడైతే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మందిన మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకుందా మీ రాజ్యం ఈ చిత్తం పరలోకములో నెరవేర్చి లభ్యం లేదు మనకి ఆహారాన్ని మాట్లాడి మళ్ళీ ప్రార్థన చేస్తాను క్షమించుకుంటాను. మా ప్రార్థన శోధనైతే కాదు రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవ్వండి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు కల్పించిన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు వచ్చిన మనందరికి మన మన కుటుంబాలకు జీవిత సంఘ పెట్టినందరికీ యేసు ప్రభు రాకల కోసం చూస్తున్న సకల జనాంగ ముందు తోడేంటి వర్ధక చేయనగాక. కుమార శుద్ధాత్మకును భగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఎల్లప్పుడు ఐనట్టు యుగముల నౌను ఆమే సంధి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక దయచేసి క్షణం కూర్చొని ప్రార్థన చేయండి. ఈరోజు ఉన్న వాక్యం బట్టి దేవుని స్తుతించండి ఘనపరచండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఒక ప్రార్థన ఆలోచించి కొన్ని రోజులు చేశారు కదా.